ఆనందించడానికి మా జీవితాలను సర్దేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఉంటున్నాను చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయంతో నడిపించండి సమయోచితమైన జ్ఞానంతో మీ పిల్లలకు వివరించడానికి వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనం వివరిస్తారని మీ జ్ఞానం ఎంత గొప్పది మీరిచ్చిన గ్రంథం ఈ చరిత్రకే పాఠం నేర్పేదని అనేక సంఘాలు నేర్చుకుంటున్నాం మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము నేర్చించడానికి మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తునామంతో సంబంధిస్తున్నాం. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభవందనం. కాలచక్రంలో క్రైస్తవ చరిత్ర కల్పిత కథ యథార్థంగా అన్న రెండో రోజు సభకు విచ్చేసిన మనం అందరం ఈ దినాన్ని కూడా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకునే ఇంటికి నిన్నటి దినాన్ని మనం విన్నాం. ప్రపంచానికి చరిత్ర రావడానికి ముందే అదే దేవుని సంకల్పంలో జరిగిన ఆది పితరుల చరిత్రని దాని నుండే యావత్ భూమి మీద ఆ చరిత్రలు జరిగాయని మొట్టమొదటి చరిత్ర మెసపతోమియా నాగరికత అని ఆ నాగరికత నుండి ప్రారంభమైన దేవుని అనాది సంకల్పం క్రీస్తు కొరకేనని నిన్నటి పాఠ్యాంశం. ఇక ఈ దినాన్ని ఒక సరికొత్త కోణంలో యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకుంటున్నాం. తమ్ముడు డయాస్మస్ సౌండ్ యేసుక్రీస్తుని గురించి బ్రతికిన విధానం శిష్యులు మొదటి క్రైస్తవ్యం ఆయన కొరకు ప్రాణాలను సైతం తృణప్రాయాలు గురించి ఆయన బ్రతికిన జీవన శైలిని కనులారా చూసి కుటుంబాలకు కుటుంబాలే క్రీస్తు విప్లవానికి దాసోహమైపోయాయి అనేటువంటి మొదటి 100 ఏళ్ల క్రైస్తవ్యాన్ని తాకిడికి ఒలింపిక్ గేమ్స్ చేయాలనిపోయారు. సింహాసనాల మీద ఉన్న రాజులు సైతం కదిలింపబడ్డారు, రాజ్యంలో ఉన్న ప్రజలు సైతం మారిపోయారు. మొదటి 100 ఏళ్ల క్రైస్తవ విప్లవానికి ప్రపంచ చరిత్రే తిరగబడుతుంది. అలాంటి క్రైస్తవ్యం ఈరోజు సన్నగిలిపోతుంది. ఎందుకంటే వారు అర్థం చేసుకున్నట్టుగా మనం క్రీస్తుని అర్థం చేసుకోలేదు. ఎప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంటుంది, బ్రదర్స్ మేము అందరూ కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కషన్ చేసుకునే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఇది మా గురించి చెప్పుకున్నాను. నేను మొదటి 100 ఏళ్లలో బ్రతికిన శిష్యులు అంత బలంగా అసలు మనవెత్తుకు బ్రతకలేకపోతున్నామని, మనవెత్తుకు బ్రతకలేదు, వారు మనుషులే, మనం మనుషులమే, వారి నమ్మినది ఆ క్రీస్తునే, మనం నమ్మేది ఆ క్రీస్తునే, వారు ఎందుకు అంత బలంగా నమ్మారు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం, వారు చూసిందేంటి మనం చూడలేనిదేంటి, వారు అనుభవించిందేంటి మనం అనుభవించలేనిదేంటి, వారికి అర్థమైన క్రీస్తేంటి మనకు అర్థం కాని క్రీస్తేంటి. పేదురైన మనిషే, పౌలైన మనిషే, వీరంతా భక్తులే, కానీ వారికి మనకి కాలం మాత్రమే తేడా, బ్రతుకు మాత్రమే తేడా. విప్లవాలు సృష్టించి క్రైస్తవ్యాన్ని ఆకాశమంతకి ఎత్తిన మొదటి 100 ఏళ్ల క్రైస్తవ్యంలో మనం ఎందుకుండలేము, మనం ఎందుకుండలేము అంటే వారు చూసినట్టుగా యేసుక్రీస్తుని మనం చూడలేదన్నమాట. ఆయన బ్రతుకుని వారి కళ్ళారా చూసిన విధానం ప్రకారం మనం అర్థం చేసుకోలేదన్నమాట. అంటే అర్థమైతే ఎలా ఉంటుందో తెలుసా, యేసుక్రీస్తు కొరకు ఏమైనా వదిలేదని. ఆయన అవునచ్చు మనకు అర్థమైతే
మన బాగులు మన సుఖాలు వద్దనుకుంటామండి. ఈరోజు అది మొదటి వందేళ్లలో స్థిరాస్తులు అమ్మేశారు. స్థిరాస్తులు స్థిరంగా ఉన్న ఆస్తిని అమ్మేశారు, కదులుతున్న ఆస్తుల్ని అమ్మేశారండి. అంటే గుర్రాలు అమ్మేయచ్చు, జంతువులను అమ్మేయచ్చు, పొలాలు అమ్మేయచ్చు, ఇళ్ళలు అమ్మేయచ్చు, అనుకున్నదంతా అమ్మి క్రీస్తు విప్లవానికి ప్రపంచంగా ప్రారంభించారు. ఎందుకు ఎందుకు వారికి ఏమర్థమైంది? యేసుక్రీస్తుని ఏం చూశారు అసలు? మనం ఎందుకు చూడలేము? చూస్తే కనువింపగలగాలండి. యేసుక్రీస్తుని చూసిన వారి విధానం ఈరోజు మనం వింటే, మనం నేర్చుకుంటే రేపటి దినం నుండి యేసుక్రీస్తు అంటే ఏంటో మన ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి. నిజం ఎందుకో చెప్పన్నా, బైబిల్లో యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నప్పుడు, అంటే సువార్తలు చదువుతున్నప్పుడు కానివ్వండి, పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు కానివ్వండి, పాత నిబంధన గ్రంథాలు చదువుతున్నప్పుడు కానివ్వండి, అంటే యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యాలు, వారి రాసిన రచనాశైలి ఎంత బలంగా ఉంటుందో తెలుసా? పౌలు రచనాశైలి ఒకసారి చూడండి, అతను నమ్మిన విధానం అమో అనిపిస్తుంది. అపోస్తుల కార్యములు, ఆ గ్రంథం పేరే ఏంటో తెలుసు? అపోస్తుల కార్యములు. కార్యములు క్రియలు అంటే గ్రంథానుకున్న పేరండి అది. అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసిన పనుల గురించి ఒక గ్రంథమా? అంటే భలే ఉందండి. అపోస్తులు చేసిన కార్యాల గురించి గ్రంథమా? అంటే ఏం చేశారు వారు? అలాంటి క్రియలు వారు చేశారు అంటే యేసును బాగా అర్థం చేసుకున్నారు. ఆయన ఇప్పుడు ఒక మాటనే ఇవ్వడండి, యేసు నేను ఎవరినో తెలుసా? ఆయన సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుణ్ణి, సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి, పరలోకమందున్న తండ్రి తండ్రి అని మీరు పిలుస్తున్నారే ఆ తండ్రికి ప్రథమ కుమారుణ్ణి, నేను అక్కడి నుండి ఎక్కడికి వచ్చాను అన్నాడండి. నేను పరలోకం నుండి భూమి మీదకు వచ్చిన దేవుని కుమారుణ్ణి అని అన్నాడండి. అంటే ఆ మాట అన్నంత మాత్రాన శిష్యులు నమ్మేశారా? పోనీ మనం నమ్మేస్తామా? నేనైతే అసలు నమ్మనండి. ఎందుకో తెలిసిన, నేనో చెబుతాను పరలోకం నుంచి వచ్చానని నమ్ముతావు? నువ్వు నమ్ముతావా అని అడుగుతున్నా. అంటే ప్రపంచంలో చాలా మంది పెద్దలు లేదా చరిత్రలో నీతిమంతులుగా పిలవబడినవారు పిలవబడ్డారు సుమా నీతిమంతులు ఎవరు పిలవబడినవారు వీరంతా ఏమనుకున్నారు తెలుసా? మేము సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన కార్యకర్తలు అనుకున్నారంటే చాలా మంది చెబుతారు. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఇదిగో నేను పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుణ్ణి. ఎలా నమ్మేది? ఎలా నమ్మేది? నాకు నమ్మకం కుదరదండి. ఒక విషయం చెప్పనా, ఈ క్రైస్తవ్యం ఈ విధంగా మాకు పరిచయం కాకపోతే మేము నాస్తికులమే. ఇది నా మనసులో ఉన్నమాట. ఈ విధానంలో ఈ ఎలుగు రేఖలు మా మీదకు రాకపోతే నేను ఒక హేతువాదిని, నా సహోదరులు కూడా ఒక హేతువాదులు అండి. చర్చెస్కి వెళ్ళా చిన్నప్పటి నుండి, ఎప్పుడు దేవుడు అంటే అంతగా తెలియదు, దేవుని గురించి నేర్చుకోవాలన్న తపన ఎప్పుడు లేదండి. కాకపోతే మా నాన్న తిట్టేవాడు, ఏరా గుడికి వెళ్ళాలని, వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే క్రీస్తును నమ్మేటంత జ్ఞానం మాత్రం లేదండి, లేదు. ఆ జ్ఞానపు రేఖలు మనకు తెలిస్తే మనమే ఒక జ్వాలగా ఇచ్చుకుంటాం. ఇప్పుడు మన ప్రశ్న మన ముందుంది, యేసుక్రీస్తు పరలోకం నుండే వచ్చాడు అనడానికి ప్రూఫ్స్ ఏంటి, విట్నెస్లు, సాక్ష్యాలేంటి, రుజువులేంటి? నేనే చెబుతాను పరలోకం నుండి వచ్చాడు జేమ్స్, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెబుతాను. నమ్ముతావా? బాగానే ఉన్నాడంటే లేతగా నమ్ముతారా? నమ్ముతారా చెప్పండి. నో, నమ్మడానికి వీల్లేదు. నేను పరలోకం నుండి వచ్చాను అనడానికి మనకు కొన్ని బేస్ ఉండాలండి, ఆధారాలు ఉండాలి. ఎందుకు ఈ సభ పెట్టని చెప్పి, నేషనల్ జాగ్రఫీ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది తెలుసా, ఎక్కువ యానిమల్స్ కోసం వస్తుంటుంది, హిస్టారికల్ స్టోరీస్ కూడా చెబుతుంటాడండి. లాస్ట్ ఇయర్ కిల్లింగ్ జీజస్ అని ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు, తమ్ముడు ఓ పక్కన ప్లే చేయగలవా ప్రసాద్, స్లోగా రా పర్లేదు,
కిల్లింగ్ జీసస్ అని ఒక ప్రాబ్లం వచ్చింది. చనిపోయిన క్రీస్తు అంటే బ్రతకలేదన్నమాట. కిల్లింగ్ ఏరప్పన కాదు. ఎవరు ఈ టైట్లే కాపీ కూడా వర్మ, అది మన కర్మ అనుకోండి. సౌండ్ అంటే అంటే ఈ లాస్ట్ ఇయర్ జరుగుతున్నప్పుడు ఏ టైంలో ప్రాబ్లం వచ్చిందో తెలుసు. అంటే ప్రపంచంలో రిలీజ్ కాలేదా డాక్యుమెంటరీ, అది ఒక మూవీ. క్రీస్తు విరోధులంతా కలిసి దర్శులకు డబ్బిచ్చి ఉత్తమ నటులు అనుకున్న వారిని సైతం అందులో నిలబెట్టి ఒక సరికొత్త స్టోరీ నల్లేరండి. ఇది మీకు తెలీదు, ఎందుకంటే ప్రపంచానికి ఎక్కడో మూలన ఉన్నాం కదా మనం. మనకి ఎలాంటివి తెలియదు, మనకి సీరియల్స్ కోసం తెలుసు, సినిమాల కోసం తెలుసు, కరెంట్ అఫేర్లు అయ్యే మనకి. యేసుక్రీస్తు గురించి ప్రపంచంలో జ్ఞానులు ఏం డిస్కషన్ చేసుకుంటున్నారు అన్నది మనం అబ్జర్వ్ చేయమండి, ఎందుకంటే ఆ తపన మనకు లేదు కనుక. అంటే నేషనల్ జాగ్రఫీ కూడా స్పెషల్ ప్రోగ్రామ్ చేశాడు దాని మీద, లేదు ఇప్పుడు పక్క అడు ప్లే. అది మనం చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసండి, చాలా తెలివైన వారండి. ఇది ఒక విషయం చెప్పనా, సాతాను ఏజెంట్లు బాగా కుయ్యి కలిగిన వారు, ఎందుకంటే వాడి పిల్లలే కదా. అవ దగ్గరకు వచ్చి ఏముంది, ఇది నిజమా క్వశ్చన్ మార్క్ అంతే. ఇక నెక్స్ట్ అమ్మ అంతా అల్లేసుకుంది. ఎవరు? మన అమ్మల కన్నా అమ్మ. ఏ అమ్మ? ఏజమ్మ కాదు, అవ్వమ్మ. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయింది, మనకి ఎప్పలం కుదిరేసింది, ఇంకా అయిపోయాం, దరిద్రం అయిపోయి ఇక్కడ తిరుగుతున్నాను. లేకపోతే ఉద్యోగాలు గొడవ లేదు, తిండి గొడవ లేదు, ఇవేమి ఉండకపోదునండి. బంతుల్లా మహిమా శరీరంతో ఏదైనా వాళ్ళంలో తిరుగుతుంది. అమ్మకి క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ మనకి మిగిలిపోయింది. వాడు ఎప్పుడో ఎలా ఉంటారో తెలుసు అండి, క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్, ఇది నిజమా అంతే. వాడి ఏజెంట్లు కూడా క్వశ్చన్స్తో వస్తుంటారండి. నేషనల్ జాగ్రఫీలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు లైట్స్ ఆఫ్ ఎంత తెలివిగా చూపిస్తారు తెలుసా, లైట్స్ ఆఫ్. ఓకే ఓకే. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి, ఒక పక్క యేసుక్రీస్తుని హైలైట్ చేస్తున్నట్టుగా చూపిస్తూ మరో పక్క యేసు విప్లవం ఒట్టి కల్పితం. ఎలా అంటే ఎలా చెప్తాడు తెలుసండి, ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే, బాప్తిస్మిచ్చి యోహాన గారు యోర్దాన నదిలో బాప్తిస్మ ఇస్తుంటాడు. బాగా వినాలి, మేము చెప్పే ప్రతి విషయం చాలా సున్నితమైన విషయాలు, రాత్రి విన్నవి కానీ అన్నయ్య చెప్పినవి కానీ చరిత్రకు మూలాలైన ప్రతి సంగతి చాలా సున్నితమైనవండి. అర్థం చేసుకుంటే మహాజ్ఞానం, అర్థం కాకపోతే అనర్థం. ఓకే, ఆ జాగ్రఫీలో జరుగుతున్న ఆ ప్రోగ్రాం ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తుని ఒక పక్క హైలైట్ చేస్తున్నట్టుగానే మరో పక్క ఏం చేస్తాడు తెలుసా అండి, అనుమానం వచ్చేలా ప్రోగ్రాం చేశాడు. ప్రోగ్రాం కాదు అది, అతిపెద్ద డాక్యుమెంటరీ. సుమారు 3 గంటలు వేశాడు. ఏ టైంలో వచ్చిందో చెప్పనా, గుడ్ ఫ్రైడే. అంటే నేషనల్ జాగ్రఫీ అంటే చాలా పెద్ద పేరున్న ఛానల్ అండి, అది చాలా పెద్ద ఉన్నది. డిస్కవరీ కానివ్వండి, యానిమల్ ప్లాంట్ కానివ్వండి, నేషనల్ జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ ఛానల్ కానివ్వండి, సిఎన్ఎన్ బీబీసీ వరల్డ్ కానివ్వండి, పెద్ద పెద్ద నెట్వర్క్ అండి ఇదంతా. అందులో 3 గంటల ప్రోగ్రాం రావాలంటే ఎంత అవుతుందో తెలుసా, 100 కోట్లు అవుతుందండి, 100 కోట్లు. 3 రోజులు సభలకి ఆనంద భారతికి కట్టిన డబ్బు ఎంత తెలుసా, 12,000. 1 గంట మాట్లాడుకోవడానికి 12,000 అండి. తమ్ముళ్ళు అప్పు చేసి చేస్తున్నాం ఈ సభ, మీరు కానుకేస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ అప్పులు మాత్రం మాకు మిగులుతాయండి. అంటే 3 గంటలు ఒక స్థలాన్ని వాడుకోవడానికే 12,000. ప్రపంచం చూసే ఛానల్లో 3 గంటల ప్రోగ్రాం అంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే యేసుక్రీస్తు స్టోరీని మార్చేయాలనుకున్నారండి. ఈ కుట్ర ఇప్పుడుది కాదు, ఎప్పటి నుండో. వాడు చూపించే మొట్టమొదటి క్లిప్ ఎలా ఉంటుందో తెలుసా, బాప్తిస్మిచ్చి యోహాను యార్దాన నదిలో బాప్తిస్మిస్తుంటాడు. ఆ టైంలో యేసుక్రీస్తు వస్తాడండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు రాగానే జనాలందరూ చూస్తుంటాడు ఇటు అటు, జాగ్రత్త గమనించిన క్లిప్ ప్లే అవుతుంది.
అటు ఇటు జనాలను చూస్తున్నప్పుడు అంటే యేసుక్రీస్తు ఏమనుకుంటాడు, ఏంటి జనాలంతా ఏం జరుగుతుంది అన్నది ఆ హావ భావాలు ఆ బాడీ సైకాలజీలో మనకు కనబడుతుంటే చూడండి. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే యేసుక్రీస్తుకు తెలియనట్టు, ఆ యేసుక్రీస్తుకు తెలియని ఆ కార్యాల మధ్యకి యేసుక్రీస్తు వచ్చినట్టు. రాను రాను వెంటనే బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తును చూడడం, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వచ్చింది అనగానే యేసుక్రీస్తు చుట్టూ చూస్తాడండి. ఏంటి లోక పాపాలను మోసుకొని పోవు గొర్రె పిల్ల ఎవరబ్బా అని అటు ఇటు చూస్తుంటాడు. చిన్న చూపు వార చూపు. అనగానే బాప్తిస్మిచ్చి యోహాను, నువ్వే నువ్వే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవు నీవే నీవే అనగానే అక్కడ నిలబడిన యేసు పాత్రలో ఉన్న వ్యక్తికి అనుమానం, ఇటు నేనా, నేను జీజస్సా, ఇటు నేను జీజస్సా, నేనే యేసుక్రీస్తా. ఏంటి యోహాను ఏం మాట్లాడుతున్నాడు, యోహాను ఏం మాట్లాడుతున్నాడు అనుకున్న లోపలనే యోహాను దగ్గరికి రావడం, యోహాను చెవులో ఏమని చెప్తుంటో తెలుసా, నువ్వెవరవో కాదు, మెస్ అయ్యవి నువ్వు, మెస్ అయ్యవి నీకు తెలియదు అనగానే నేను మెస్ అయినండి, నేను మెస్ అయినండి, నేను కాదు అనగానే వెంటనే ఒక డైలాగ్ పడుతుందండి, ఏమన్నా తెలుసా, మానిద్దరం బంధువులం అండి. మాట బైబిల్లో కూడా ఉందా, ఉందా లేదా, లైట్స్ ఆన్ చేద్దాం, మొఖాలు కనిపించట్లా అండి. వీళ్ళ బంధువులు, బంధువులు అండి, ఎలిజబెత్తు మరే గారు బంధువులా కదా, బంధువులు అనగానే ఈ మాట చెవిలో చెబుతానండి, ఇదిగో మానిద్దరం బంధువులం కదా, నేను చెబుతున్నాను, నేను చెప్పినట్టు నేను చెబుతున్నట్టును, నేను ఏం చెప్తున్నాను అదే పాటించు. ఇగో పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాలు అన్నట్టు దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించు, మెస్సవే నీవే, యేసుక్రీస్తు నీవని యోహాను మోటివేషన్ చేసేస్తాడండి. అంటే ఈ 3 గంటల స్టోరీలో మనకి ఏమర్థమవుతుంది తెలుసా, ప్రారంభ దశలో యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా ఎప్పటికీ రాలేదన్నమాట. మరి ముందొచ్చిన ఆయన ఎవరు, యోహాను తయారు చేసిన ఒక డమ్మీ క్రీస్తు అన్నమాట, అదండి కిలింగ్ జీజస్. కిలింగ్ జీజస్ అని టైటిల్ ఎందుకు పెట్టారు తెలుసా, చనిపోయాడు లేవలేదు, చనిపోయిన క్రీస్తు లేవలేదు. అంటే ఎందుకు ఇది ఎలా జరిగిందనగానే, ఒక పక్క బంధువర్గం ఉన్నట్టుగానే బైబిల్లో చూపిస్తూ, మరో పక్క బాప్తిస్త కార్యక్రమంలో యేసు వెళ్ళాడన్నదని రుజువులు మనకు బైబిల్లో చూపిస్తూ, అక్కడ ఆవభావాలతో యేసుక్రీస్తు తక్కువ చేస్తూ మరో పక్క కమ్మగడుతున్నారండి. వీడెవడో తెలుసా, అతి పెద్ద చరిత్రకారుడట, జీజస్ న్యూ స్టోరీ అనే బుక్ వచ్చింది, నేషనల్లో వద్దంటే వేసేస్తాడు ఎవరు ఒకరు, మరలా వస్తుంది చూడండి, క్రిస్మస్ సీజన్ వస్తుంది కదా, అడిగే వాళ్ళు లేరు ఎవరు, ఆ విదేశాలు ఉంటారు కదా తెల్లవారు, వారు చాలా తెల్లగుంటారు మనసు కూడా, మనకెందుకు లే యేసుక్రీస్తు అనుకుంటారు ఏంటో, మరి కత్తిరిని వచ్చి కుంభేశ్వరు కుదురుంటారండి వాళ్ళు, మాకెందుకు లేని ఎవ్వరూ పట్టించుకోరండి, ఎవ్వరూ పట్టించుకోరండి. మనం పట్టించుకుందామన్నా నేషనల్ జియోగ్రఫీకి మన అడ్రస్ కూడా తెలియదు, అవునా కదా, నేను మాట్లాడడానికి రెడీ, బ్రదర్స్ మాట్లాడడానికి రెడీ, కానీ ఎలా కుదిరింది. అందుకే ఆ దరిద్రుడికి చెప్పే కన్నా ఈ పట్టణాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి బుక్స్ కానీ క్రైస్తవ్యాన్ని గురించి రాకముందే ఈ జవాబులు సమాజానికి తెలియాలి, అదండి మాకు అంకనం, తెలియాలి. ఎవడైనా క్రైస్తవ్యం గురించి మాట్లాడితే నిలబడిన క్రైస్తవుడు బ్రీఫ్ హిస్టరీ మాట్లాడాలి, సమాజానికి తెలియని ఎన్నో చరిత్రలు మాట్లాడాలి, ఒక నోత్విస్ కానివ్వండి, కెవు కానివ్వండి, కెస్టన్స్ కానివ్వండి, వీళ్ళందరి చరిత్రను తన్నే క్రైస్తవ్య మూలాలు మాట్లాడాలి. అంతేనండి, ఇది చూసి వెంటనే బైబుల్ మనకు తెలిసింది అనుకోండి, టక 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 అనే కళ్ళ ముందుకు మనకు రెఫరెన్స్ వచ్చేస్తుండండి, అందులో అలా చెబుతున్నాడు ఇందులో ఎలా ఉంది అంటే, వీడు చెప్తున్నది రైటా తప్పా అంచనా చేసేస్తామండి. బైబుల్ పాండిత్యం ఉంటే, లేదనుకోండి భలే ఉందో లేదు క్లిప్పింగ్ అనుకుంటాం, చీపిందాం అనుకుంటాం డౌటు, ఈ క్లిప్పింగ్ మనం తయారు చేసాం అనుకుంటారు తమ్ముడు ప్రసాద్ తమ్ముడు, అదే చెప్పండి మనం తయారు చేసుకుంటారు అనుకుంటారు తప్ప అందులో ఏం జరుగుతుందో గమనించరు, ఎందుకంటే బైబులే మానవ సైకాలజీ మాట్లాడండి, ఏమని మీరు కన్నులతో చూస్తారు చెవులతో వింటారు కానీ అబ్జర్వ్ మాత్రం గ్రహించరు, పక్కా ఇది సైకాలజీ కోసం మాట్లాడాలంటే బైబిలే ఖచ్చితంగా అంచనేసి మాట్లాడుతుంది, రైట్.
Yes. అందుట వాడే ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పుదును? ఆయనే ఈయన, ఆయనే ఈయన. ఇప్పుడు యోహాను పబ్లిక్ చెబుతున్నాడు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అనగానే పబ్లిక్ అంతా ఎవరెంకు చూసింది? యేసుక్రీస్తు వైపు చూసింది. నీకు బాగా అర్థం కాలండి సీన్ చెప్తాను చెప్తుంది. అర్జున్ రాజు లేగడానికి ముందే నేను సడన్ గా లేచి ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పో దేవుని ఏట్ల పాలెం గొర్రె పిల్ల అన్నాను అనుకోండి, సీన్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నేను అన్నది తర్వాత తీసి ముందు మీ లుక్ అంతా ఎవరి మీద పడుతుంది చెప్పండి? అర్జున్ మీద పడుతుంది. సేమ్ అదే సీన్ జరుగుతుందని క్లిప్పింగ్లో. అనగానే ఇదంతా జరిగేసరికి జనులందరూ నా వైపు చూస్తున్నారండి, జనులందరూ నా వైపు చూస్తున్నారండి. అంటే నన్నే క్రీస్తు అనుకుంటున్నారన్నమాట. ఇదేదో కంటిన్యూ చేస్తే బాగుండేలా ఉంది ఏంటి అన్న క్రీస్తు ఫీలింగ్ అన్నట్టు. నీకు అర్థం అవుతుందా? అంటే ఇదేదో బాగుంది, జనులు నా వైపు చూస్తున్నారు, యోహాను నా కొరకు పలుకులు పలుకుతున్నాడు, ప్రవచనాలు అంటున్నాడు, ప్రాఫిట్స్ అంటున్నాడు, ఈ లోడు జనాలందరూ నా వైపు చూస్తున్నారు, ఇదేదో వినియోగించుకుంటే నేను స్టార్ హీరోని అయిపోతాను కదా అంటున్నాడు. యేసుక్రీస్తు అనుకున్నాడట. అంటే బైబుల్ తెలియని వాడు ఏదో వాగాడంటే అర్థం ఉంది. అంటే అలాంటి వాడికి సరైన డెఫినేషన్ మనకు పోదండి. కంటిన్యూ ఎందుకు కిందకి ముప్పై, నేను ఆయన ఎరుగనైతిని, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తీసం ఇచ్చుచు వచ్చి తినని. బాగా కంటిన్యూ చేయాలి మీరు, అబ్జర్వేషన్ చాలా బాగుండాలండి. సిబిఐ కాదు, దానికి బాగులా చేయాలి మీరు అందరూ. దర్యాప్తు నేర దర్యాప్తు కాదు సుమా, బైబిల్ దర్యాప్తు. నేను ఆయన ఎరుగనైతిని, నేను ఆయనను ఎరుగనైతిని, నేను ఆయనను ఎరుగను. యేసు ఎవరో, సారీ క్రీస్తు ఎవరో నాకు తెలియదు. యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు అంటే మరే కుమారుడు, ఆ యేసే క్రీస్తు. అది బైబిల్ పలికే మూలం. సమాజానికి అందరికీ మరే కుమారుడు యేసుగానే తెలుసు, ఆయనే క్రీస్తు అని ఎవరికి తెలీదు ఆ రోజుల్లో. అలాగే యోహాను కూడా క్రీస్తు ఎవరో అన్నది తెలుసు అంటున్నాడా తెలియదు అంటున్నాడా? తెలియదండి, తెలీదు. అందుకన్నాడు ఆయన ఎవరో నాకు కూడా తెలీదు, మా మరియా మాకు బంధువు ఉంది, ఆ యేసే క్రీస్తు అని డిక్లేర్ చేస్తున్నాడా? లేదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు. కానీ నేను మాత్రం కూడా చేస్తున్నాను, ఎందుకంటే ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచు వచ్చి తిని. అంటే యోహాను ఇంతకీ బాప్తీసం ఎందుకు ఇస్తున్నాడు? యోహాను బాప్తీసం ఏంటో తెలుసా? సింబాలిక్ బాప్తీసం అండి, అది సింబాలిక్ గుర్తు. ఎవరిని గుర్తించడానికి బాప్తీసం? క్రీస్తును గుర్తించడం. అంటే యోహాను వచ్చినది యేసుక్రీస్తుని ఐడెంటిఫై చేయడానికి అన్నమాట. యోహాను బాప్తీసం ఇస్తున్నది యేసుక్రీస్తుని గుర్తించడానికి అన్నమాట. అది మారు మనసును కూర్చిన బాప్తీసం, తర్వాత ముందు యేసుక్రీస్తుని గుర్తించడానికి, యేసుక్రీస్తుని గుర్తించడానికి. అంటే యోహానికి క్రీస్తు ఎవరో తెలియదు, కానీ నేను మాత్రం బాప్తీసం ఇవ్వాలి. ఎందుకు బాప్తీసం ఇవ్వాలంటే నాకు ఒక విషయం తెలిసింది, ఇశ్రాయేల్ అందరికీ క్రీస్తు ప్రత్యక్షం కావాలి అంటే అది నా దగ్గర నుండే జరుగుద్ది. ఎలా జరుగుద్ది? అది యోహానికి ఎలా తెలుసు? యోహానికి ఏమైనా నచ్చిన ఫిగర్ని ఏమైనా దించేసాడు చెప్పండి? బాగా పడుక్కున్నాడు, హెయిర్ స్టైల్ అది గోల్డ్ కలర్లో ఉంది, గడ్డం అది బాగుంది అని ఏమైనా పెట్టేసాడో చెప్పండి సీన్లో? లేదు. మరి ఎలా డిక్లేర్ చేశాడు ఆ భార్య క్రీస్తు అని? ఎలా కిందికి? మరి యోహాను సాక్ష్యం ఇచ్చుటూ ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగవచ్చుడు చూసి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను,
నేను ఆయనను ఎరుగనైతిని గాని నేలలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూచిదువో ఆయనే పరిశుద్ధాత్మలోను బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను. అంటే చాలా క్లియర్గా ఉందండి. క్రీస్తుని ఐడెంటిఫై చేయడానికి యోహానుకున్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆయనకున్న అర్హత ఏంటో తెలుసా? ఇదిగో తండ్రే చెప్పాడట, నువ్వు బాప్తిస్మ ఇస్తున్న సమయంలో ఒక ఇష్యూ జరుగుతుంది, గమనించు జాగ్రత్తగా, నువ్వు చివరి ప్రవక్తవి, జాగ్రత్తగా గమనించు. నువ్వు బాప్తిస్మ ఇస్తున్న కాలంలో క్రీస్తు మెస్సయ నీ దగ్గరికి వస్తాడు. అవునా ప్రభువా? అవును. మరి నేను ఆయన క్రీస్తు అని నేను ఎలా గుర్తించగలను? అనేక జనులు అరణ్యంలో బాప్తిస్మ తీసుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు, ఆయన ఈయనే అని నేను ఎలా తేల్చగలనంటే, నీకు గుర్తుంది ఆయన వచ్చి బాప్తిస్మ తీసుకుంటున్న సమయంలో ఏం జరుగుద్దో తెలుసా? పరిశుద్ధాత్ముడ పాముర ఆకారంలో ఆయన మీదకి దిగి వచ్చుట చూసి, ఎవరి మీదకైతే ఆత్మ పక్షి వలె దిగుతుందో ఆయనే మెస్సయా. అండి ఇప్పుడు చెప్పండి, ఈయన క్రీస్తు అని ముద్ర వేసింది పరలోకమందున్న దేవుడా ఈ బాప్తిస్మిచ్చి యోహాన? ఎవరు కోర్టులో ఆర్గ్యుమెంట్ ఎలానే ఉంటుంది, ఎవడైనా దేవుడి మీద బైబిల్ మీద కేసేస్తే నిలబడుతుంది, ఇదేనండి ఆర్గ్యుమెంటు, ఇదే బుక్కు, ఇవే సిడి ఫైల్స్, క్రైమ్ స్టోరీస్. నిలబట్టి మాట్లాడితే లాయర్లు కూడా మనకు అవసరం లేదు, బైబిల్ పండితులు ఉంటే చాలు, బైబుల్ పండితులు, బైబుల్ నమ్మేవాడు ఉంటే చాలు, వాడు వెళ్ళే లోపల నమ్మించి ఇంటికి పంపించేస్తామండి, అది మాత్రం గ్యారంటీ సుమా, నమ్మిస్తాం. మేము నమ్మింది అలాంటిది, యేసుక్రీస్తుని ఐడెంటిఫై చేసింది బాప్తిస్మిచ్చి యోహాను, సెకండరీ, ఫస్ట్ దేవుడు. ఈయన క్రీస్తు అని ముద్ర పడింది పరిశుద్ధాత్మ చేతండి. దిగిన వెంటనే అప్పుడు చెబుతున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. వండర్ అయిపోడండి యోహాను, వండర్. ఈయనే ఈయనేనయ్యా, ఇదిగో పరలోకం నుండి ముద్రగా దిగింది. ఇంతకన్నా మనకు సాక్ష్యం ఏంటి? ఇశ్రాయేలు జనాంగమా, ముస్కరులారా, ఇప్పటికే రక్షణ ప్రారంభమైపోయింది, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. చెట్ల వేరిన గొడ్డలు ఉంచబడింది, విప్లవం స్టార్ట్ అయింది, మీరు మారాలని ప్రకటించండి. గొంతెత్తి అరణ్యంలో కేకలేసేసాడు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. క్రీస్తు కళ్ళ ముందు కనబడేసరికి తట్టుకోలేకపోయాడండి, అరణ్యంలో కేక, అరణ్యంలో కేకలేసాడండి. సర్ప సంతానమా రెచ్చిపోతున్నాడు. ఇంకా క్రీస్తు కళ్ళ ముందుకు వచ్చేసరికి విట్నెస్ కళ్ళ ముందు కనబడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? క్లిప్పింగ్లో చూసారు, ఐఎమ్ కమింగ్ సూన్, నేను వస్తానన్న వాడు ఇప్పుడే వచ్చేసాడు అనుకోండి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? రమ్ములు కొట్టేసుకుంటామండి. బతికిన వాడికి ఆనందం, బతికిన వాడికి దుఃఖం. వింత భూమి మిక్కటమైన వ్యాండ్రంతో పేలిపోద్ది. ఆయన దిగడం సరాసరి ఆనంద భారతి గ్రౌండ్ అడ్రస్ అనుకోండి, సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి సీన్లోకి వెళ్ళండి. బైబిల్లో చూసిన క్రీస్తు కళ్ళ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? ఆ సీన్ని బాప్తిస్మిచ్చి యోహాను అనుభవించాడండి. వీడికి ఏం తెలుసు, నేషనల్ జాగరీపులో జిరాపిల్ని తీసుకోమని బాధిస్తాడు, తోకెంత పొడవుంది, ఎన్ని జార్లు ఉన్నాయి, ఏం తింటుంది, నీళ్ళు ఎప్పుడు తాగుద్ది, ఎప్పుడు పరిగెడుతుంది, రెండు గోళ్ళు ఎప్పుడు తనుద్ది, అలాంటివైతే కరెక్ట్గా చెప్పగలరు. బైబిల్ గురించి నీకేం తెలుసయ్యా? ఎవడో వాగాడట, వాడు బుక్ రాశాడట, వీడట జీవిస్తాడట. ఒక విషయం చెప్పనా, త్వరలో సాటిలైట్ వెళ్ళిపోతుంది దానికి. క్రీస్తుకు వ్యతిరేకమైనది ఏదైనా నిలవదండి. అంటే ఒలింపిక్స్ గేమ్స్ కన్నా గొప్పదా ఇది? ఏది జాగ్రఫీ, దిక్కుమాలిన జాగ్రఫీ. జాగ్రఫీ అంటే తెలిసే భౌగోళిక సాక్ష్యాలు. ఏటయ్యా నీ భౌగోళిక సాక్ష్యాలు అంటే మనకు జీవించే జురాబీలు, గాడిదలు, పుల్లు, సింహాలు. దాంతోపాటు ఈ మధ్య డబ్బులు ఎక్కువ వచ్చేసరికి క్రీస్టియన్ గురించి స్టోరీస్. పోయే కాలం దగ్గరకు వస్తే ప్రతి ఓ కూడా క్రీస్తుజులు వస్తాడండి. ఇది సీక్రెట్ తెలుసా? వీడికి సాగు గడులు దగ్గర పడుతున్నాయి అనగానే మీరు చూడండి, ఒక్కసారి ఎవడన్నా బాగా ఇరుసుకు పడిపోయి క్రైస్తవం మీద వస్తాడు అనుకోండి, తునాతునకలు అయిపోతాడని బైబిల్లో ఉందా లేదా? ఈ రాయికి ఒకటి ఎదురెళ్ళినా
ఆ రాయి ఒకటి మీదకి ఎదురొచ్చినా ఏమైపోతుడు? బాలకృష్ణ డైలాగ్ కాదు, ఎవరిది? అడు ఏదో చెప్తాడు, ట్రైన్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, సోళ్ళకి నేల మార్చేస్తాడు. ఇది క్రీస్తు విప్లవం. దీనికి ఎదురొచ్చిన వాడు ఎలాంటి విప్లవం అయినా ఆహుతైపోవలసినది. మరొక్క మాట, అదే యోహాను సువార్త, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అండర్లైన్, ప్రజలారా, శిష్యులారా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అంటే పబ్లిక్ ఏదో అనుకుంద కనుక ఓటేసి యేసుక్రీస్తుని నిలబెట్టలేదు. మీరు అనుకుంటే నేను వచ్చినోడిని కాదు, దేవుడు అనుకుంటే వచ్చిన వాడిని. అంటే ఎంతకన్నా ఆధారాలు ఏంటంటే, ఇంకా అడి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్తే ఎవరి గురించి? జాగ్రత్త, మనకు ఒక క్వశ్చన్ ఉండిపోయింది. ఏంటి? మళ్ళా స్టోరీలోకి రండి. యేసుక్రీస్తు దేవుడి దగ్గర నుండే వచ్చాడనడానికి రుజువులేంటి? ఇదే మన పాఠం ఈరోజు. యేసుక్రీస్తు దేవుడి దగ్గర నుండి వచ్చాడు అనడానికి రుజువు ఏంటి? ఎలా అబ్బా నమ్మేది? ఎలా నమ్మేది? యేసుక్రీస్తే ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అడగొచ్చండి. పోనీ అపోస్తుల్లో చివరి పద్మాస దీపంలో పడవేయబడిన యోహాను ఎప్పటి వరకు ఉన్నాడు అనుకోండి, ఆ ఎరుసర పరిసర ప్రాంతాల్లో, ఎరుసలేములో, ఖచ్చితంగా అడగొచ్చు. కానీ ఎవరు లేరు. బైబిల్ మాత్రం మిగిలిపోయింది, తెల్లని అక్షరాల మీద, తెల్లని పేపర్ మీద, నల్లటి అక్షరాలతో బైండింగ్ చేసి చేయనట్టుగా బైబిల్ మాత్రం మన దగ్గర ఉంది. అవునా? అంటే దీనితో నమ్మగలమా? నమ్మేవారు గొప్పవారు, నమ్మలేని వారు కొంతమంది ఉంటారు. ఎందుకంటే సమాజ ప్రభావం మాత్రం ప్రజల మీద చాలా ఎక్కువ అంటే, ఎందుకో తెలుసా? సమాజంలో శాస్త్రం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి కాలంలో అక్షరాల నమ్మించే కాలం చాలా తక్కువ, నంబరు. అలా నమ్మించాలి అంటే కొన్ని ఆధారాలు మనం మాట్లాడాలి. అందులో మొదటి ప్రశ్న, ఆయన దేవుని కుమారుడా? ఇలాంటి టైటిల్స్ మాట్లాడదాం అనిపిస్తుంది అండి. ఇవి భక్తిని పెంచో కానీ నాలెడ్జ్ పెరుగుద్ది. భక్తి పెరిగేవి ఈ మాటలు కాదు, నెక్స్ట్ మీటింగ్ భక్తి గూర్చి అన్ని, మొత్తం ఏకాత్మ గూర్చి, భక్తులు గూర్చి, ఈ సభల తర్వాత ప్రేమను గూర్చి. కానీ ఇది మీకు నమ్మకం కలగాలంటే క్రీస్తుని బాగా నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదా అని మన దగ్గరున్న బైబిల్ మీదకి ప్రశ్నలు ఒక్కసారి మళ్ళిద్దామండి. ఆయన దేవుని కుమారుడే అనడానికి మనం రుజువు ఏంటి? అసలు ఎలా నమ్మాలి? అంటే నమ్మడానికి చాలా ఆధారాలు తక్కువ ఉంటాయండి, చాలా ఆధారాలు తక్కువ సమాజంలో చూస్తే. కానీ బైబిల్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే మాత్రం నమ్మకమైన దేవుణ్ణి నమ్మేస్తాం. నమ్మకమైన దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుంటామండి. ఆయన కొరకు ఏమైనా అయిపోవాలనిపిస్తుంది. నిజం ఇది, నమ్మండి. ఆయన నీకు అర్థమైతే నిజంగా నువ్వేమైపోతావు తెలుసా? ఆయన అనుభవాన్ని చూస్తే నువ్వు పులకించిపోతావు. యోహాను అదే చేసేవాడు అండి. ఆయనను మేము చేతులతో తాకాం మీకు తెలుసా, మా కన్నులతో మేము చూసాం మీకు తెలుసా, చేతులతో తాకాం, కన్నులతో చూసాం, ఆయనతో ఆహారం భుజించాం, ఆయన వెంబడి తిరిగాం, ఆయనతో మేము ఉన్నాం అని ఆ రచనలు చూస్తుంటే, అలా భావం చూస్తున్నప్పుడు కంటతడి పెట్టాలని పెడుతుంది అండి ఆ ఫీలింగ్స్. బైబిల్ భావం అంత బాగుంటుంది. అలాంటి భావాలతో రాయబడిన ఆ బైబిల్లో ఉన్న ఆ భక్తుల మాటల దగ్గరికి మన ప్రశ్నలు తీసుకెళ్దాం. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడా? కల్పింపబడిన కలికిన ఎవరు? ఎవరు యేసుక్రీస్తు? ఒక్కసారి రండి, యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును, నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు
ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పును. అంటే యేసుక్రీస్తు దగ్గరికి ప్రశ్న తీసుకెళ్లేసరికి ఇదిగో మీరు నమ్మాలి నన్ను కుదరదిక అనవలేదు, మీరు నన్ను నమ్మాలి అనే కన్ఫర్మ్ చేయట్లేదండి. మీరు నన్ను నమ్మడానికి మీకున్న ఆధారం ఏంటో చెప్పనా? నేను చేస్తున్న క్రియలు అవునా? ఇటు క్రియలను బట్టి ఆయన నమ్మగలమా? అంటే అవునన్నట్టుగా కనబడుతుంది చూడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడా అని మన బైబిల్ ప్రశ్నిస్తే మీరు నన్ను నమ్మాలి అంటే మీరు ఒకటి చేయండి, మీరు ఒకటి చేయండి. అదేంటో తెలుసా? నేను చేసిన క్రియలను ఒక్కసారి మీరు గమనించండి. అంటే ఇప్పుడు ఈయన చేసిన క్రియలను మనం గమనిస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు రుజువులు కనబడతాయి. ఒకవేళ ఈయన చేసిన క్రియలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు తెలుస్తున్నాయి అనుకోండి, అమ్మో యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట మనం పాటించాలన్నమాట. యేసు చేసినవి నిజమైనప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఉన్నవన్నీ అబద్ధాలన్నమాట. అర్థమైపోతుందండి, క్లియర్గా అర్థమవుతుంది. అంటున్నాడు, నేను చేసిన క్రియలను మీరు ఒక్కసారి చూడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడా కాదా అని మన ప్రశ్నను సంధిస్తే బైబుల్ ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? క్రియలు. అంటే క్రియలను చూస్తే ఎలా తెలుస్తుంది? మరొక వచనం చూడండి, ప్రతి వచనం జాగ్రత్తగా రాసుకోండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం, అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని ఎడలా, నా సాక్ష్యము సత్యము కాదు. కిందికి, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు గలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. అంటే రెండు విట్నెస్లు దొరికేయండి. బాగా గమనించండి, మిస్ అవ్వకుండా దయచేసి పడుకోవద్దు. ఎవరైనా పడుకున్నారనుకోండి సర్టిఫికెట్ పెట్టుకోండి, సబ్జెక్ట్స్ మళ్ళీ రావు. నేను ముందే చెబుతున్నా, ఈరోజు మీరు అర్థమైందనుకోండి ఖచ్చితంగా యేసుక్రీస్తు కొరకు ఎలుగేస్తారు. రేపు నుండి ఎలుగుతారు జ్వాలగా. అడుగుతున్నాడు, నేను చేస్తున్న క్రియలు ఒకటి, రెండు, తండ్రే నా గూర్చి సాక్ష్యం. అంటే ఆయన దేవుని కుమారుడని కన్ఫర్మ్ చేయడానికి ఎన్ని కనబడుతున్నాయండి? ఒకటి క్రియలు కనబడుతున్నవి, రెండు దేవుని సాక్ష్యం కనబడుతుంది. అంటే ఒకడు దేవుడి దగ్గర నుండి వచ్చాడా లేదా అనడానికి వాడు చేస్తున్న పనులను బట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చన్నమాట. రెండు, అతడు దేవుని కుమారుడా కాదా అని మనం డిక్లేర్ చేయడానికి దేవుని సాక్ష్యం ఉండాలన్నమాట. ఒకటి క్రియలను అబ్జర్వ్ చేయాలట, రెండు దేవుని సాక్ష్యం ఉండాలట. అలా సాక్ష్యం ఉన్నవాడు క్రీస్తట. ఈ మాట ఎందుకు చెప్తుందని తెలుసండి? ఈ మధ్య వింత వింత సమస్యలు వెలిసాయండి. యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చేసాడట, సెకండ్ కమింగ్ జరిగిపోయిందట, మహారాష్ట్రలో ఉన్నాడంట ఆయన. మీకు తెలిసి విన్నారువి? మహారాష్ట్రలో ఉన్నాడట, శాంతి దూతగా ఉన్నాడట, నెక్స్ట్ గోషి పెట్టుకుని హిమాలయాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడట. అందులో క్లియర్గా ఉంటుందండి, హిమాలయాలు గోషి పెట్టుకు వెళ్తే బతుకుతారా? స్వెటర్లు వేసుకుంటే చచ్చిపోతారు, అవునా కదా? అండ్ మరీ ఇలాంటివన్నీ చెబుతూ పోనీ అక్కడేదో అన్నారనుకుంటే మన దగ్గర కూడా వచ్చాయండి తెలుగులో వచ్చాయి. గోసి బాబా, బాబాకే గోసి. ఓ టవల్ ఏదో ఒక చుట్టుకున్నాడు, లింగి కట్టుకున్నాడు, ఫ్యాన్ చేసుకున్నాడుగా, నిలువు టంగ్ చేసుకున్నాడు. బా మరీ ఏంది బయ్ ఇదంతా అని అడిగితే చెప్తారండి, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇక ఆయనే చెప్పాడు, ఎవడో తెలుసా, అదిగో నేను వచ్చే ముందు అనేకులు నా పేరట క్రీస్తుని వస్తారు. మరి ఆయన క్రీస్తా కాదని మనం ఎలా అంచనా వేయాలంటే, ఒకటి క్రియలు, రెండు దేవుని సాక్ష్యం. ఒకటి క్రియలు, రెండు దేవుని సాక్ష్యం. అవునా? అవును.
అంటే యేసు క్రీస్తు ఆయనే చెబుతున్నాడండి, నా క్రియలను నా జీవితాన్ని చూడండి, తండ్రి ఇచ్చే సాక్ష్యాన్ని చూడండి. ఏం చేశాడబ్బా? కింద వచ్చింది చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అది ఏమనినా నేను నెరవేర్చుటకై తండ్రి నాకు ఏం చేయుటకు క్రియలిచ్చాడు, ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మరలా ఒక డౌట్ రావాలి మీకు, అంటే క్రియలు చేస్తే ఖచ్చితంగా దేవుని కుమారుడు. ఏ క్రియలు? సభల భోజన కార్యక్రమాల వస్త్రదానాల అన్ని క్రియలు కాదట, దేవుడు నన్ను ఏ క్రియలు చేయమని పంపాడో ఆ క్రియలు నేను చేస్తే ఇది కన్ఫర్మ్ నేను సన్ ఆఫ్ గాడ్. మీరు నమ్మాలి. ఆయన ఏ క్రియలు చేయమని దేవుడు పంపడు. కొండ మీద ప్రసంగం చేయమనా? మనమే చేస్తున్నాం డయాస్ మీద, చేస్తున్నాం లేదా? మనం కూడా డయాసు, ప్లేస్ వేరు, అది కొండ, ఇది స్టేజ్ అంతే. మిగిలినవన్నీ అదే ప్రజలు, అదే నాలెడ్జ్, అదే సౌండ్ లేదు, ఈరోజు సౌండ్ ఉంది, లభిస్తున్నాయి. మరి ఎలా క్రియలు అంటే ఏ క్రియలు? ఏ క్రియలు? దేవుడు ఒక క్రియలు చేయమని పంపాడట. ఏ క్రియలబ్బా? ఏ క్రియలని? మరలా మనం బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ చూటైన ఒక తీరి అందిస్తుందని మనకి. ఒకరోజు బాగా వినాలి, ఒకరోజు సిటీ ఎంత పబ్లిసిటీ బేవచ్చంగా ఉందండి యేసుక్రీస్తుని గురించి. అబ్బో అగో నజరేతులో పుట్టిన మరే గర్భాన్ని పుట్టాడు ఆ యేసు, ఆయన ఎవరు కాదట, ఎవరు? మెస్సయ్యట, మెస్సయ్య. ఇటు ఆయన మెస్సయ్య, ఇస్రాయేల్ అయినా పండితులమంతా మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య. ఆ నజరేతులో కనీసం మ్యాప్లో కూడా గుర్తించడానికి ఆ మూలన ఉంటుంది ఆ నజరేత. పైగా వాళ్ళ తండ్రి ప్రొఫెషన్ ఏంటి? వడ్లవాని కుమారుడ, వడ్లవాని కుమారుడ. చాలా తోలనాడు మాట్లాడేవండి, ఇజ్రాయేల్కి పొగరెక్కువ. యేసుక్రీస్తు ఎప్పుడు అడ్రస్ చూపించి మాట్లాడు, నీ వడ్లవాని కుమారుడు కాదా, నీ తల్లి మరే కదా, నీ సహోదరులు యాకోబు యాకోబు యోసాబులు గారా. చూసారు అడ్రస్ చూపించి మాట్లాడుతున్నారు. అంటే ఒకన్న మనం దైవజనుడిగా చూడాలంటే ఈ సమాజం ముందు ఏం చూస్తుందండి? ఆడు అనుకున్నావు చూస్తుంది అన్నమాట. దరిద్రులండి సమాజం. ఇటు ఏటల పాలు మూల ఏ చెప్పకూడదా? చెప్పకూడదండి, సిటీలో ఉన్న వాళ్ళు చెప్పాలా? ఇటు నజరేతు వాడ, నజరేతు వాడ, ఏ తృణీకరింపబడిన ప్రాంతం వాడ, తృణీకరింపబడిన ప్రాంతం. కనీసం మనం ఐడెంటిఫై చేయము అదా? అదే అదే నేను బుజ్జి, అదే ఆ ప్రాంతం నుండి వచ్చినదే, ఆ ప్రాంతం నుండి వచ్చిన ఆయన. ఆయన అడలపోయేవారండి అప్పుడు గమనిస్తున్నారు. ఇలాంటి టాక్ సిటీనే కాదు, సిరియా వరకు అలుముకుందండి, సిరియా దేశాల వరకు. ప్రజెంట్ బాంబ దాడుతో దద్దరల్లి పంతు చూసారు కదా, మన ఫ్రాన్స్లో ఒకటి పెట్టేశాడు. ఏంటది? కేక్ కాదు, బొకే కాదు, మానవ బాంబు. ఈ ప్రముఖులంతా ఆ దేశాలు చెందిన వాళ్ళే. రక్షకులు పుట్టిన స్థలంలో ఎవరు పుట్టారు? భక్షకులు పుట్టారండి. ఎందుకంటే ప్రాఫెసీ జరుగుతుంది, ప్రవచనం అన్నదే జరగాలి. దరిద్రమైపోద్ది భూమి అన్నాడు దేవుడు, నాశనం అయిపోయింది. జనులందరూ ఒకరి మీద ఒకరు లెగిసిపోతారని చెప్పాడు, జరుగుతుంది. దేవునికి బదులు జనులను చంపి తాము దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే కాలం నీ మధ్య నుండి స్టార్ట్ అవుతుంది అన్నాడు, జరుగుతుంది. బైబుల్ అక్షర సత్యం, శిలాశాసనం. బైబుల్ శిలాశాసనం కలిగిన బైబుల్లో అలాంటి టాక్ మొదటి వందేళ్ళలో సిరియా పరిసర ప్రాంతాలు ఈస్ట్ దేశాల వరకు అన్నిటికీ వచ్చిందండి టాక్ వచ్చింది బీభత్సంగా. టాక్ ఆఫ్ ది టౌన్, జీసస్ క్రైస్ట్ ఇస్ ది లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రభు అంట, అందరికీ ప్రభు అంట, అందరికీ ప్రభువా. అవునా? ఇదే టాక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మరలా శరశాలలో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళిందండి. ఇప్పుడు యోహాను కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. ప్రారంభంలో బాప్తిసం ఇచ్చినప్పుడు ఈయనే గొర్రె పిల్ల అన్న యోహాను శరశాలకు వెళ్ళేసరికి కష్టాల కన్నీళ్ళ మధ్య కొన్ని ఒడుదుడుకుల మధ్య విశ్వాసం ఏమవుతుందో తెలుసా? సన్నగిల్లుతుంది. ఇది నిజమండి. దేవుళ్ళు స్పీడ్గా వెళ్తున్నావు అనుకోండి, నీకు వస్తాయి.
ఏంటవి? పానీపూరీలు కాదు. ఏంటి? వస్తాయండి, చాలా వస్తాయండి. నీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి యోహాను కూడా వచ్చాయి. బేభత్సంగా మాట్లాడేవాడు, రొమ్మ విరిచి మాట్లాడేవాడు, సింహాసనం మీద ఉన్న రాజులను సైతం దేవుని మాటతో కబడ్డారు అనేవాడు. ఆ టాక్ ఏంటండి సరసల్లో వేసేసారు ఎవరిని? యోహాను కానీ. ఆ స్పీడ్కే స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. తీసుకెళ్లి సరాసరి పడేసేసరికి అప్పుడు అనుకుంటున్నాడు, ఏంటి నిన్న సరసాలు? అక్కడ టాకు చూస్తే యేసుక్రీస్తు వచ్చేసాడట. నేను అరణ్యంలో ఉన్న నేను ఆయన మార్గాన్ని సరళం చేయాలి కదా. బయట ఆయన పబ్లిసిటీ జరుగుతున్నప్పుడు సరళం చేయకుండా సరసాల్లో ఉన్నాను. అసలు ఏం జరుగుతుందబ్బా? అసలు ఈయన క్రీస్తు? నీకు అర్థమవుతుంది కాన్సెప్ట్? ఆయన మార్గాన్ని సరళం చేయాలి కదా. ఆయన ముందెళ్తున్నప్పుడు ఆయన మార్గాన్ని సరళం అంటే పబ్లిసిటీ నేనే కదా చేయాలి. నేను పబ్లిసిటీ చేయాలనుకున్నప్పుడు ఈయన నేను లోన ఉన్నాను, ఆయన బయట ఉన్నాడు, మరి మార్గం ఎలా సరళం అవుతుంది? నాకు అనుమానం వస్తుంది అసలు ఈడే క్రీస్తా? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది కదండి, వస్తుందా లేదు? రాబోతే గొడవ లేదు. ఇక కేల్కద్దాం, దుకాణం బంద్ భోజనం చేసి పడుకోవడం, ఇక ఏముండదు. మరేంటి? యోహానుకు వచ్చేసిందండి అనుమానం. ఇప్పుడు పంపడు ఎవరిని? యోహాను ఫాలోవర్స్ని పంపడు, శిష్యుల్ని. ఇదిగో మీకు అవశ్యం చెప్తాను, ఇలా రండి చెప్పండి గురుజీ, శిష్య జాగ్రత్తగా విను, యేసుక్రీస్తుని పిలువబడుతున్నాడు కదా, అదే మన మరియ గారి అబ్బాయి, ఆయన దగ్గరకు ఒకసారి ఒక క్వశ్చన్ అడగండి ఆయన్ని. ఏమని? ఒక్కసారి రండి గ్రంథం విభుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను సరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను నంపెను. ఏంటండి క్వశ్చన్? రాబోవాడవు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టవలన? ఎందుకు బాబు యోహాను నీకు ఇంత ప్రశ్న వచ్చిందంటే, మరి నేను సరళం చేయాలి కదా, సరళం చేయి, పబ్లిసిటీ చేయాల్సి నేను సరసాల్లో ఉన్నప్పుడు బయట టాక్ వెళుతుంది అంటే నాకే అనుమానం వచ్చింది. అందుకే మీరు వెళ్ళి ఆయన అడగండి, రాబోవాడవు అంటే ఇస్రాయేల్ అందరూ ఎదురు చూస్తున్న ఆ రాబోవు ప్రవక్తవు నీవేనా, లేకపోతే నీవేమైనా జిమ్మిక్కులు టక్కు టమారా ఇజ్జులు ఏమన్నా చేస్తున్నావా, లేకపోతే ఒరిజినల్ వస్తుందా చెప్పు. మనసులో మాట పర్సనల్గా అడుగుతున్నాను అంటున్నాడండి యోహాను. పర్సనల్ డిస్కషన్ ఇవి తెలుసా? ప్రసంగులు కొంతమంది మాట్లాడుకున్నప్పుడు వినలేమండి, ఓపెన్ సీక్రెట్స్ అండి. చాలామంది ఉంటారు బోధకులు, వారు పర్సనల్స్ మాట్లాడుకుంటారు, దారిదోపుల్లో ఉండకూడదు. ఇటు దయచేసాడు ప్రసంగం మనోడే. ఇప్పుడు యోహాను గారు కూడా పర్సనల్గా కొన్ని అడుగుతున్నాడు, ఇదిగో సీక్రెట్, రాబోవాడు నీవేనా, ఈ పబ్లిసిటీ ఏమన్నా నువ్వు ఉపయోగించుకుని క్రీస్తుగా కంటిన్యూ అయిపోతున్నావా? క్వశ్చన్ అది. క్వశ్చన్ అడిగినంటే యేసుక్రీస్తు చాలా కోపం వచ్చిందండి. మరి యోహాను ఫాలోవర్స్ కదా, ఒక్కసారి మీరు మీ గురీజీకి చెప్పండి, మీ గురువుకు చెప్పండి, ఏమన్నా తెలుసా? కిందికి చదవండి. యేసు వారిని చూసి ఎన్నవాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏమంటున్నాడండి? యోహానుకి సబ్జెక్ట్ తెలుసు కదా, ధర్మశాస్త్రం తెలుసు కదా, ఆత్మ ప్రభావం ఉంది కదా. ఈ విషయం చెప్పండి, అర్థం ఇప్పదు మీ వాడికి. మీరు విన్న వాటిని కన్నులతో చూసిన వాటిని యోహానుకు తెలుపుడి. నేను ఆయనే అనుటకు మీకున్న ఆధారం ఏంటో తెలుసా? ఏంటి? మీరు విన్నది చూసినది, ఐ విట్నెస్. కళ్ళతో సాక్ష్యం బలంగా ఉంటుందండి కోర్టులో. సెక్షన్ 156 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్,
నేర దర్యాప్తు చేయడానికి దాన్ని ముగించడానికి సార్ చేసి మీరు మాట్లాడడానికి సట్టాన్ని అప్లై చేస్తారు. ఇవన్నీ మాట్లాడుతూ అవదులండి, పర్సనల్గా కాదు చెప్తా. లా గురించి మాట్లాడుకుంటాం, మా క్లాసెస్ రెండు సుమ్మ ఇవన్నీ చెబుతాం, డబ్బులు ఏమి ఇవ్వద్దు. అది అడిగినప్పుడు వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా, వెంటనే ఏం చెబుతున్నాడు తెలుసా, ఏమంటున్నాడు, గొడ్డువారు చూపు పొందుతున్నారు, కుంటువారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. అంటే విట్నెస్ జరుగుతున్న జాగ్రత్త గమనించండి. నేను ఆయనే అనడానికి మీకున్న ఆధారం ఏంటో తెలుసా, పుట్టుక నుండి కుంటువారుగా ఉన్నవారు నడుస్తున్నారు. గుడ్డువారు పుట్టుగుడ్డువారు చూస్తున్నారు, చెవిటి వినికిడి లేని వారు వినికిడిలోనికి వస్తున్నారు. ఇంకో విషయం చెప్పనా, చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారు. ఇటు ఇవా సాక్ష్యాలు, ఇటు ఏసే క్రీస్తు అనడానికి ఇవా సాక్ష్యాలు. ఏసు నోట వస్తున్న మాటలేంటో తెలుసా, నేను ఆయనను అనడానికి మీకుండే ఆధారం ఏంటంటే తండ్రి నన్ను చేయమన్న కార్యాలు. ఆ కార్యాలు ఏంటో తెలుసా, నేను చేస్తున్నవి సమాజంలో గుడ్డివారు చెవిటివారు చనిపోయిన వారు కష్టాల్లో ఉన్నవారిని లేవనెత్తుతున్నాను చూడండి. అంటే ఇవి చేస్తే ఖచ్చితంగా ఆయన అన్నమాట. మరి సమాజంలో చాలామంది చేస్తున్నారు కానీ అనుకోవచ్చు, మరి ఎవరో చేస్తే తీసుకురండి, ఎవరో చేయరండి. కుట్టుకుంటువారు నడుస్తున్నారు అనగానే ఒకసారి డయాస్ మీద చేస్తున్నవాడు చూడండి, ఏ మతంలో అయినా ఏ విశ్వాసంలో అయినా టకాటకాని ఏం నడిచారు, ఇలా గుడ్డుకుని మెల్లగా వెళ్తుంటారు. అదేంటి నడుస్తున్నాడు మౌదులు అరిచేసి మ్యూజిక్ పెట్టేస్తే ఏమవుతుంది, కంగారు అయిపోయి కొంచెం స్టెప్ ఎక్కువ వేస్తారు. అదే జరిగేది అక్కడ. ఇదిగో నేను అడుగుతున్నా, నజరేడు అని ఏసుక్రీస్తున్నామా లే అనగానే ఎలా ఉంటుందండి, నన్నేనా అలర్ట్ నడాలన్నమాట, అయితే నడు టకటకటకడ ఏదో కంగారు అయిపోయి ఇంక డయాస్ మీద కింది మీద అడిపి మొత్తం మీద కిందకు వచ్చేస్తారు. మనం ఏమనుకుంటే ఇంక దంచేస్తాం. ఇదిగో దేవుని ప్రభావం బలముగా ఈ సభలో వడబడుతుంది బిడ్డ. వైర్లు గుండా ప్రయాణం చేసి టీవీలోంచి వచ్చి సౌండ్ మధ్యగా మీ మధ్య తిరుగుతున్నది ఏంటో తెలుసా, గాలి కాదు అది, పరిశుద్ధాత్మ ఊపిరి. అమ్మో మనం కంగా, ఒక ఆయన ఉంటున్నాడు సువార్జనలో, ఎవరు చెప్పారు నీకు క్వశ్చన్స్, మనకి ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని, ఎవడు చెప్పాడు నీకు ఏదో జరగదని, ఎవడు చెప్పాడు అసలు నిన్నెవడు చెప్పమన్నాడు, ఇవన్నీ నిజవాడైంది. ఆయన చూస్తే నేను నవ్వుకోవాలనుకున్నప్పుడు మనసు బాగున్నప్పుడు అదే పెట్టుకుంటున్నాను, కుదురుండడు స్టేజ్ మీద మళ్ళీ ఆ సీన్ ఇలా ఒంగుండిపోయి ముందుకు, ఎవరు చెప్పారు అనగానే ఆ ఎదురుకున్న అమ్మ ఏమనుకుంటుందండి, నువ్వే చెప్పావు, నాకు ఎవరేం చెప్పలేదు కానీ నువ్వు చెప్పేదే నేను వింటాను, ఎవరు చెప్పారు అమ్మా అనగానే ఇంక ఎలా ఉంటుందండి, కంగారు అయిపోయి నేతది మోగతల్లి. ఆ తల్లులే ఎక్కువ ఉంటారు సంఘాల్లో, అందుకని బైబిల్ సమాజాన్ని కరెక్ట్గా అందలేదు. స్త్రీలు ఎక్కువ, పురుషులు తక్కువ. ఇప్పుడు యోహాన గారికి సాక్ష్యం చెప్తున్నాడు, ఏమని నా క్రియలు గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటువారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు. అంటే దేవుని కొరకు ఒక వ్యక్తి వచ్చాడు అనడానికి ఐడెంటిఫై చేయడానికి వాడు చేస్తున్న బలమైన కార్యాలన్నమాట. ఒక్కసారి మీరు ఒక్కసారి సమాజంలో ఉన్న హిస్టరీ దగ్గర తెచ్చుకోండి. అంటే చాలామంది యేసుక్రీస్తుని అందరితో పోల్చి మాట్లాడుతుంటారండి. మేము ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చారు, పేరు చెప్తే బాగుంది, మొన్న గ్రేహౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. అంటే అక్కడికి వచ్చి ఒక సమస్య ఉందండి, అందరూ ఒక్కటే, అందరు ఎవరు చెప్పింది అనుకున్నా అరిజినల్ డీజే సిఆర్పిసి సిఆర్పిఎఫ్ అక్కడ నుండి వచ్చాడు జమ్మూ కాశ్మీర్ నుంచి మాకు చెప్పడానికి. మా క్లాస్ తీసుకోవడానికి ఫైనల్ క్లాస్లో తీసుకోవడానికి ఆయన వచ్చి చెప్తున్నాడండి, వచ్చి ఏమంటారు తెలుసా, ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న మనం ఒక విషయం గమనించుకోండి, చాలామంది నీతిమంతులు వచ్చారు అందులో అనేక మంది ఉన్నారు అని కొన్ని పేర్లు చెప్పాడు, అవి ఏంటో మీకు తెలుసు. ఒక బౌద్ధ జన స్థాపించిన ఆయన కానివ్వండి, జైన్యులు కానివ్వండి, మిగిలిన మతాలు కానివ్వండి, రకరకాల ఆ మూల వ్యక్తుల గురించి మాట్లాడండి, దానిలో క్రిస్టియానిటీ గురించి కూడా మాట్లాడండి. ఇదిగో ఇలాంటి మహనీయులందరూ గొప్పవారిగా ఎందుకు నిలబడ్డారో తెలుసా, ఎందుకు నిలబడ్డారంటే వారి జీవితం ఏంటో వారు తెలుసుకున్నారు,
మీరు కూడా అలా తెలుసుకోండి, ఎదుటి వాళ్ళని హింసించకుండా వచ్చారు జమ్మూ కాశ్మీర్ నుంచి చెప్పడానికి. మాకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు మనకు డౌట్ కొడుతుంది కదండి, అంటే యేసు క్రీస్తు కూడా అందరిలో ఒకటి అంటాడండి, ఆహా అడిషనల్ డీజీకి గ్రంథాల మీద కొట్టలేదని మనకు అర్థం ఉంది. అయినా ఈయన అందరూ ఒకటేంటి? ఒకవేళ అదే నిజం అనుకోండి, ఒక్కసారి అందరిని బ్యాలెన్స్ చేసి ఒక హిస్టరీ ముందుకు తీసుకురండి. యేసుక్రీస్తు చేసిన క్రియలన్నీ ఆయనతో కంపేర్ చేస్తున్నవారు ఎవరైనా చేశారా ఎప్పుడైనా? పట్టుకోవాలి ఇక్కడే. ఎవరైనా చేశారా? నీతి సూత్రాలు చెప్పారు, చెడు వినకో, చెడు మాట్లాడకు, చెడు చూడకు అండి. ఎలాంటివి చెప్పారండి? ఎలాంటివి చెప్పారు? ధనం పోతే ఏదో పోయినట్టు, ధనం పోయినా పర్లేదు, ఉన్న క్యారెక్టర్ను పోగొట్టుకోక నాకు సూక్తి అండి. ఇలాంటి నీతి సూత్రాలు సమాజానికి చెప్పారే తప్ప ఎవడును ఈ క్రియలు ఎవడు చేయలేదు, చేయలేరు. వండర్స్ చేసిన వాళ్ళు ఎవరండి? హిస్టరీ తిరగేయండి. వండర్స్ అద్భుతాలు చేసింది ఎవరు? యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఆ పటం పక్కన ఈ పటం పెట్టడం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన గురించి కూడా మాట్లాడడం, ఏంటదంతా తెలుసండి. అసలు ఆయన చేసినట్టుగా మిగిలిన వారు ఎవరైనా చేశారా? ఎవరైనా? అప్పటి నుండి ఎప్పటి వరకు, ఎప్పటి నుండి యేసు వచ్చేంత వరకు ఎవడును అవి చేయలేడు, చేయలేడు. అది ఆయనే చేయగలడు. ఎందుకు? తండ్రి నాకు ఏ క్రియలు చేయమని పంపాడో ఆ క్రియలు నేనే చేస్తాను, నన్ను గుర్తించడానికి అవే సాక్ష్యం. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒక అడిషనల్ ఎస్పీ రేంజ్లో ఉన్న ఒక ఆయన చేత మీకు సాక్ష్యం ఇప్పిస్తాను. ఇప్పుడు బాగా ఉండాలి, బాగా వినాలి. అడిషనల్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాంటి ఆయన యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చాడండి. ఎక్కడైనా అడ్డు చూడకండి, బైబిల్లో భాష అర్థం కావడానికి కలుగుతున్నా. బైబిల్లో గ్రాంధికం మంది వాడిక భాష. అడిషనల్ ఎస్పీ రేంజ్లో ఉన్న ఒక ఆయన యేసుక్రీస్తు గురించి టాక్ అన్నాడు. ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయట, పబ్లిక్ అంతా ఆయన గురించి ఏమిటందట? కనీసం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్కాట్ కూడా అవసరం లేదట, జెడ్ కేటగిరీ లేదట, జెడ్ ప్లస్ లేదట, ఏమీ లేదట. కనీసం ఆయనకి బాడీ రక్షణగా బాడీ గార్డ్స్ కూడా లేరట. జనం మాత్రం తండోపదండాలకు వస్తున్నట, ఏంటబ్బా అని అర్థం చేసుకున్నాడండి. బాగా విన్నాడు. విన్న తర్వాత ఆయనకి నమ్మకం కలిగింది, అంచనా వేసుకున్నాడు. నిజమండి, అంటే దర్యాప్తులు చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు చాలా తెలివి ఉంటారు, నిజం ఊరకే పట్టుకోరు. ఆయన కూడా అలానే పట్టుకున్నాడండి అన్నాడు. అప్పుడు ఎలాంటి మాట మనసులో మాట బయటెట్టాడండి. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? సీక్రెట్గా రాత్రి వేళ జరిగింది. యేసుక్రీస్తుని పర్సనల్గా కలవడానికి రాత్రి వచ్చాడండి ఒక ఆయన. ఎందుకో తెలుసా? ఆయన పబ్లిక్కి తెలిసిన ఒక ఆఫీసరు, పబ్లిక్కి తెలిసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అందరుండగానే వెళ్ళి కలుస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి టాక్? రామా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇదిగో మన ప్రభుత్వం దొరకు పనిచేస్తున్నాయి, ముడుకులన్నీ పట్టుకెళ్ళి యేసుక్రీస్తుకి ఇస్తున్నాడు అని టాక్ వెళ్ళిపోద్ది? వెళ్ళిపోదా? వెళ్ళిపోతుందండి. అందుకే ఇలాంటివన్నీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేలో ఉందనేసి ఎప్పుడు కలిసాడో తెలుసా? రాత్రి వేళ చూస్తారా, జల జల చదువుకుంటారు. యోహాను సువార్త రండి, ఇప్పుడు బాగుంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. యూదుల అధికారి అయిన నికోదేమన ఒక పరిసయుడు ఒకడుండెను. అంటే ఏమని ఉందండి? యూదులకు అధికారి, అనామకుడు కాదట, ఎవరు అధికారి? యూదులకు అధికారి. యూదులకు అధికారి ఎవరి తరపు నుండి? రోమా ప్రభుత్వం తరపు నుండి. యూదుల మీద అధికారి. అధికారిగా ఉన్న ఈయన ఇప్పుడు యేసుక్రీస్తుని కలవడానికి వస్తున్నాడు. ఎప్పుడు? పగల కాదు సుమ్మా, అతడు రాత్రి అందు ఆయన యద్దకు వచ్చి బోధ కూడా. బాగా గమనించండి, మన కాన్సెప్ట్ వస్తుంది. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతడికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సుశక్రియలు
ఎవడును చేయలేడు. పోలీస్ డిపార్ట్మెంట్ యేసుక్రీస్తుకి ఇస్తున్న సర్టిఫికేట్ సార్షీట్ అనుకుంటే ఏమనుకుంటున్నా ఇస్తావు ఇక ఎఫ్ఐఆర్ అనుకుంటావు. ఒక అధికారి ఇస్తున్నది ఏంటో తెలుసు, ఒక అధికారి ఇస్తున్నది ఏంటో తెలుసా, నువ్వు చేస్తున్న క్రియలు దేవుడు తోడుంటేనే గాని ఏ మనుషుడును చే. నాకు అర్థమైపోయింది, నువ్వెవరో కాదు, ఈ యూదులందరూ ఎదురు చూస్తున్న మెస్సేవి నీవే. నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు క్రీస్తు అని. అందుకనండి మొదటి వందేళ్లలో విప్లవం ఊపిడికి ఏమైపోయిందో తెలుసా, రాజ్యాలే కదిలిపోయాయి. ఎలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో చూడండి, భూలోకమును తలక్రిందులు చేయవారు ఎక్కడికి అనేవారు టాకు. ఈరోజు ఏమంటారు, అలెలీగల్లు ఆనందపరదు కూడా వచ్చారా సిగ్గండి. ఆ రోజు పాంప్లెట్ కూడా వచ్చింది తీసుకోండి, మిస్ అవ్వకండి, అందులో కంటెంట్ అంతా ఉంటుంది. అలా చూసిన వెంటనే అధికారం అంటున్నాడు ఏమన్నా తెలుసా, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు నాకు అర్థం, ఇప్పుడు నేను అడుగుతున్నాను రక్షణ పొందుటకు నేనేం చేయాలి. మారిపోతున్నాడంటే, అంటే మొదటి వందేళ్లలో మొదటి క్రైస్తవ్యం యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసా, పర్సనల్గా చూస్తుందండి ఆయన్ని. క్రియలు చేస్తున్నాడు, ఈ అందరూ చేయలేరు, ఈయన చేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుని కుమారుడు. ఎలా తెలుసుకుంటున్నారు చూడండి, అనుభవంతో యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటున్నారండి. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, మీరు నన్ను నమ్మాలి అంటే నేను చేస్తున్న క్రియలను చూడండి. ఇంకో బలమైన విట్నెస్ ఏమన్నా, ఈసారి ఆఫీసర్ అయిపోడు, ఈసారి సీఎం చేత చూద్దాం. చూస్తారా, చంద్రబాబు నాయుడు గారు కాదు, సీఎం గారితో చూస్తారా. చూడండి ఒకసారి, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆ సమయమందు సదృద్ధాధిపతి అయిన ఏరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతను బాప్తిస్మిచ్చి యోహాను అతను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకములు అవుచున్నవి. ఇది క్లారిటీ లేకపోయినా కూడా ఒక మాట అన్నాడండి, ఎవరో తెలుసా, ఒక మనుషుడు ఇవి చేయాలి అంటే సామాన్యంగా పుట్టిన మనుషుల వలన కాదు, ఎవడో చనిపోయి బ్రతికితేనే ఇలాంటివి చేయగలరు. అలా చనిపోయి బతికింది ఎవరంటే, నేను తలగొట్టించిన యోహానున్నాడే ఆయనే మరలా లెగిశాడు. ఆయన లెగిశాడు కనుకే మరణించి లెగిసిన వాడికి చాలా ప్రభావం ఉంటుంది కనుక నేను నమ్ముతున్నాను. అన్ని క్రియలు చేయగలుగుతున్నాడంటే ఆ యోహానే యేసుక్రీస్తుగా వచ్చాడని అనుకుంటున్నాడు. కానీ అనుకున్నది రైట్ కదా మీకు తెలుసు, కానీ వాడి సాక్ష్యంలో మాత్రం ఒకటి అర్థమవుతుందండి, అతను చేస్తున్న క్రియలు సామాన్య మనుషులు చేయలేరు. అంటే రాజులు చెబుతున్నారు, అధికారులు చెబుతున్నారు, సామాన్యులు చెబుతున్నారు, రైతులు చెబుతున్నారు, తత్వజ్ఞానం తెలిసిన దానియులు చెబుతున్నాడు, ఎందరో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. వివిధ కోణాలు ఆయన గురించి మనం అబ్జర్వ్ చేస్తుంటే ఏమంటున్నాడు తెలుసా, అనేక మంది చెప్తున్నాడు. మొదటి పాయింట్, నా క్రియలే సాక్ష్యం, నా క్రియలే సాక్ష్యం. ఆ క్రియలు సాక్ష్యం అనడానికి సమకాలుకులే వండర్ అయిపోతున్నారు, వండర్. ఇంకో విషయం చెప్తాను, ఈసారి సీఎం పిఎం అధికారి కదిక సుమారు 3,000 మంది పైబడిన జనాంగం చేసి ఇప్పిద్దాం, అవునా, సుమారు 3,000 మంది 3,000 మంది పైబడిన వారి చేత ఇప్పిద్దామండి. చూస్తారా అపోస్తుల కార్యములు, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, సున్నితమైన పాయింట్లు రేట్ చేస్తాం, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను చూసి క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను
తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. ఏమన్నాడండి? ఇదిగో యేసుక్రీస్తు, యేసే క్రీస్తు అనడానికి మీకు ఐడెంటిఫై ఏంటంటే ఆయన యందు అద్భుతములు క్రియారూపకములయ్యాయి అనగానే వెంటనే 3000 మందిలో ఒక లగిసి ఏమన్నా తెలుసా? అవే గనక కలిపితే కదలితే. ఏం మాట్లాడుతున్నావు పేతురు? ఏం మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తు చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నావా? వడ్లో అని కుమారుడు కదా, ఆయన ఎక్కడ చేశాడబ్బా వండర్స్? ఎక్కడ చేశాడు? అవడో కూడా కౌంటర్ వేయాలా వద్దా? వేయాలి. 3000 మందిలో పేతురు లెగిసి మాట్లాడుతున్నప్పుడు ఒక్కడ కూడా నో కామెంట్స్, కిమ్ అనలేదండి అవడం. అంటే ఆ రోజు సమకాలికులు ఉన్న వారందరికీ ఈ క్రియలు బాగా తెలుసు, తెలుసు అన్నమాట. అందుకని 3000 మంది పైబడిన వారందరూ ఎవ్వరూ మాట్లాడలేదండి. పేదలు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్కి ఎవడో ముందుకు రాలేదు. నో కౌంటర్స్. ఏం మాట్లాడుతున్నా బెదరు? మాకు తెలీదా? మీరు కల్పించలేదా? ఆయన లెగకపోయినా లేదా లెగుస్తాడని కల్పన మీరు సరి చేయలేదా చెప్పండి? మాకు తెలియదు అనుకుంటున్నారా? ఏ వండర్స్ అంటో అంటే మాకు తెలియదా చెప్పు? అంటే యూదులకి బుర్ర తిడుగురు బాగా ఎక్కువ, ఊరకే నమ్మరు. విపరీతమైన మత సంస్కృతి కలిగిన వారు భూమండలం మీద ఎవడైనా ఉన్నాడంటే ఎవరో తెలుసా? సున్నితి కలిగిన యూదులు వారే. ఎంత భయంకరులంటే వచ్చిన క్రీస్తునే చంపేశారంటే వాళ్ళ మత విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు ఒక్కడు కూడా పేదలు కౌంటర్ అయ్యలేదంటే ఏమై ఉంటుందండి ఆ రోజు సభలో? మీరెంతమంది ఉంటారు గట్టుకుంటే 1000 లోపు ఉంటారు, అవునా కదా? 1000 లోపు కానీ అక్కడ 3000 పైబడి ఒక్కడు కూడా మాట్లాడలేదండి. ఒక్కడు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి అందరూ ఏమన్నారు తెలుసా? రక్షణ పొందుటకు మేమేం చేయాలి? 3000 మంది రక్షణ పొందేశారండి. 3000 మంది మారిపోయారు రుజువు జీవించేసరికి. ఇంకా పోనీ ఎలా చేశాడు? మరి పేతురు యోహాను ఎలా నమ్మరు? పేతురు అప్పటికే బొగ్గేశాడు. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఏ వ్యాపారాలు చేయలేదు, ఆయన ఎవరో, నేనెవరో, మీకు మీరెవరో, ఎవరికి ఎవరు అన్నాడండి ఎవరు? పేతురు. మరి అలాంటి ఆయన రాళ్ళ చేత కొట్టబడడానికి, ఉమ్మలు వేయించుకోవడానికి ఎలా సిద్ధమైపోయాడబ్బా? అయ్యే క్వశ్చన్స్ రావాలండి. పేతురు అయిన విప్లవానికి మనం ఎందుకు అవలేం? యోహాను నిలబడినట్టుగా మనం ఎందుకు నిలబడలేం? యాకోబు విప్లవంలో వాడబడినట్టుగా మనం ఎందుకు వాడబడలేం? వారు వాడబడ్డారు అంటే వారు అర్థం చేసుకునే విధానం ఏదో బలంగా ఉంది. పేతురికి శిష్యులకి నేర్పించడానికి ఒక పాఠాన్ని నేర్పడానికి చాలా మంచి పాయింట్, బాగా అబ్జర్వ్ చేయాలి. పేతురు శిష్యులు ఆయన నమ్మడానికి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఒకరోజు ఒక అద్భుత కార్యం, ఒక అద్భుతమైన కార్యం, అదేంటో తెలుసా? చూడండి, అదే సువార్త గ్రంథం మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి జాగ్రత్తగా ముగించుకుందాం. వెంటనే జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరుకు వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. బలవంతం చేసెను, అండర్లైన్ దిస్ వర్డ్, బలవంతం చేసెను. ఎందుకు బలవంతం చేసెను? వాళ్ళంటే ప్రాబ్లం ఏంటంట? ఎందుకు ప్రాబ్లం అంటే ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి కానీ అందుకే పంపేశాడు అనొచ్చు మీరు. మన నాలెడ్జ్ అక్కడ వరకు ఉంటుంది. కాదండి, ఎందుకు పంపేశాడు తెలుసా? వారు ఆయన అనుభవంతో అర్థం చేసుకోవాలి. బలవంతం చేసిన, ఇదిగో పేతురు, యాకోబు, యోహాను, మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి. కంగారుతో పంపుతున్నాడండి, పంపేస్తున్నాడు. ఎందుకు పంపుతున్నాడో తెలుసా? కిందికి చదవండి జాగ్రత్తగా. పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా వెళ్ళి కొండ ఎక్కుపోయి సాయంకాలం అయినప్పుడు
ఒంటరిగా ఉండెను. అప్పటికా దోనే ధరికి దూరముగా ఉండగానే ఒక విషయం జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి. తొందరగా పంపేస్తున్నాడు ధోని, ఏమవుతుందట? దూరం. ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాడు గ్రంథకర్త? అసలు మత్తయి గారు ఆ పాయింట్స్ ఎందుకు నొక్కి చెబుతున్నాడు? యేసు నేర్పించింది ఏదో ఉంది అందులో. ఎందుకు నొక్కుతున్నాడు తెలుసా? ఆయన తొందరగా పంపేశాడంట ఆ ఒడ్డు నుండి. అప్పటికా దోని దూరం అవుతుందంట. ఈ దూరం అయ్యే లోపల ఏకాంత ప్రార్థన చేసుకుని వచ్చేసాడండి మహారాయుడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఆయన. గాలి ఎదురైనందున యేసు క్రీస్తు ఫాలోవర్స్ గాలి ఎదురవడం ఏంటి అసలు? ఆ టైంలోనే ఎదురవడం ఏంటి? ఎదురైందా? ఎల్లమ్మని యేసు క్రీస్తే చెప్పాడు. ఈ మాట ప్రకృతి విందా లేదా? వింటది, వినదు? మహనీయుడు కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు. ఆయన అన్నాడు శిష్యులు మీరు వెళ్ళండి అనగానే వీరు బయలుదేరండి. వీరు మార్గాన్ని పంపించింది యేసుక్రీస్తు. ఈ నెలతున్నప్పుడు అడ్డొస్తున్నాయంటే ఇప్పుడు యేసు మాటకు అడ్డొస్తున్నాయి? నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. మరేంటి, ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసా? అక్కడ యేసుక్రీస్తుని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక మాట ప్రకటిస్తున్నా, ఒక క్రియ చేస్తున్నా, ఖచ్చితంగా తండ్రి చెప్పిందే చేస్తాడు. చూపిస్తాడు. ఇప్పుడు పాత నిబంధనలు ఒక రెఫరెన్స్, కళ్ళు తిరిగిపోతాయండి. కిందికి చదవండి. గాలి ఎదురైనందున రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఏమైందండి? భూతమని కేకలు వేసేసారట. అంటే ఈ కేస్ స్టడీలో మనకి ఏమర్థమవాలో తెలుసా? బాగా వినాలండి. ఏమర్థమవాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభావం ఏంటో శిష్యులు చూడాలన్నమాట. ఆయన ప్రభావం వారు చూడాలి అంటే అక్కడ నుండి వారు కదలాలి. అక్కడ నుండి వారు కదులుతున్న టయానికి గాలి ఎదురు రావాలి. ఈ సీన్ జరుగుతున్నప్పుడు సముద్రం మీద తెల్లవారు జాము నాలుగో జామును జరుగుతున్నప్పుడు సీన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ భీకర సంగ్రామం మధ్య యేసుక్రీస్తు మెల్లగా నడిచి వస్తున్నాడు అండి. ఎలా ఉంటుందండి ఆ రోజు? చేపిస్తాం క్లిప్పింగ్. ఇప్పుడు ఎలా ఉంటుందండి? అంతేనండి, అడలిపోయారు. ఇది మనుషుల వలన అవ్వదు, ఆత్మల వలన అవుతుంది. అప్పటికి శిష్యులకు జ్ఞానం లేదు కదా. దెయ్యాల బోతాలు అంటారు మనలాగా. దెయ్యాల బోతాలు ఏమి ఉండవని నాకు తెలియదు, అప్పటికి తెలియదండి. మీకు కూడా తెలియకపోతే డిస్కౌంట్ ఉంది, కొనుక్కోండి వెళ్ళేటప్పుడు. తక్కువ రేటు 50 రూపాయలే. అది చూస్తున్నప్పుడు ఏమనుకున్నారో తెలుసా? భూతం భూతం అనుకున్నారండి. కాదండి, యేసుక్రీస్తు ఎందుకు చేశాడో తెలుసా? జాగ్రత్తగా చూడండి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 23 నుండి వాడలెక్కి సముద్రము ప్రయాణం చేయువారు మహాజలముల మీద సంచరించు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి. బాగా వినాలి ఒక్కొక్క మాట. సముద్రం మీద వ్యాపారం చేసేవారు అంటే శిష్యులు సముద్రం మీద వ్యాపారాలు ఏం చేశారు? చేపలు పట్టేవారు కదండి. వారి బ్రతుకులు దేని మీద ఆధారపడ్డాయి? మహాత్ములు ఎవరే? శిష్యులవే. సముద్రం మీదే అవి అమ్ముకోవడం, బ్రతకడం. సముద్రం మీద ప్రయాణం చేసేవారు యెహోవా కార్యమును చూసిరి. ఏం చూశారు? కిందికి చదవండి స్పీడ్గా, టైం అయిపోతుంది. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అవి ఆయన దాని తరంగములను పైకెత్తును, వారు ఆకాశం వరకు ఎక్కుచు
అగాధమునకు దిగుసుండిరి అనే సీన్ ఎవరికి జరుగుతుందండి? శిష్యులకి. యెహోవా అద్భుత కార్యములు చూడాలట, అలా చూసే ముందు దేవుడే తుఫాన్ని రప్పిస్తాడట. అంటే అక్కడ గాలి బలంగా ఈస్తుందంటే శిష్యుల దోణి మీదకి గాలి రావడానికి ముందు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఉండాలి చెప్పండి? ఈ మాటను బట్టి దేవుని దగ్గర సెలవడికి వచ్చింది, దేవుడు ఆజ్ఞ మీద వచ్చింది. ఎందుకబ్బా? యెహోవా కార్యాన్ని వారు చూడాలి, యెహోవా కార్యాన్ని వారు చూడాలి. శ్రమ చేత అలిసిపోవాలి. ఒక్కొక్క అలా పాతాల నుంచి ఆకాశానికి అంటుతున్నట్టు దిగుతుందంట, అక్కడ అదే ఉంది. అలా దిగి పైకి వెళ్ళేసరికి దోను అటు ఇటు నడి సముద్రం మీద కొట్టుకుంటుంటే ఆ సీన్లో వచ్చాడండి హీరో. ఎవరు? జీసస్ క్రైస్ట్. వచ్చేటప్పుడు వచ్చిన వెంటనే ఈ మాటలన్నీ నెరవేరుతున్నాయండి. కిందికి స్పీడ్గా కిందికి. శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయెను, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండరి, వారు ఎటు తోచకయుండరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములాగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించింది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లుందురుగాక. అండి ఇదంతా ఎవరికి సంబంధించిందండి? యేసుక్రీస్తు యెహోవా కార్యాలని భవిష్యత్తులో చేయబోయే దాన్ని గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందే లిఖించేశాడు. ముందే లిఖించాడు. ఏమని? ఇదిగో వారు ఇలా జరుగుద్ది, తుఫాను లేపుతాడు, ఆ తుఫాన్ని అణిచేస్తాడు. తుఫాన్ని అణిచేసరికి శిష్యులకు మతిపోయిందండి. ఏంటి తుఫాన్ని అణిచేస్తున్నాడంటే? ఈయన ఎవరో, ఈయనెవరో అనుకున్నాడు. ఈయనెవరో అనగానే వారికి క్వశ్చన్ వచ్చింది. వెంటనే క్లారిఫికేషన్ కూడా వచ్చేసిందండి. వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? నువ్వు సర్వోన్నతుడగు దేవుని కుమారుడవని ఆయన మొక్కిరి అని ఉంటుంది. ఎండిగిలిందారు చదవండి ఆ మధ్య సువార్త. ఆయనను మొక్కిరి చూసారు? ఇది నేర్పించడానికేనండి ఆ రోజు నడి సముద్రం మీద నడిచాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి అనడానికి నా క్రియలను చూడండి. ఒకళ్ళని మీరు పరిశీలిస్తే నేను దేవుని కుమారుడని మీకు అర్థం. శిష్యులు ఇలా బలంగా చూశారు కనుక మరణానికి దగ్గరగా పరిగెట్టేశారండి ఆయన క్రియలు. ఇంకొక క్రియ చూస్తారా ముగించద్దాం చివరికి. ఇది ఇప్పటి వరకు అద్భుత కార్యాలు. ఆయనలో మరొక గుణం ఉందండి, మరొక గుణం. ఫీల్ అవ్వకుండా టైం ఎక్కువవుతుందని తప్పదు మరి. ఆయన అద్భుత కార్యాలు మాత్రం మీకు తెలుసు, కానీ ఇంకొకటి తెలుసు తెలుసా? ఆయనకి జాలి కలిగిన కరుణ గుణం ఉందండి. ఆయన పేరేంటో తెలుసా? కరుణామయుడు. నిజమా? అంటే ఒక మనిషి దేవుని దగ్గర నుండి వచ్చాడనడానికి ఇది కూడా ఉండాలన్నమాట. అంత కరుణ ఆయనకి ఎక్కడుంది? లూకా సువార్త త్వర త్వరగా లూకా సువార్త ముగించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరు గవిని యొద్దకు వచ్చి చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకొని పోవచ్చును. బాగా రావాలండి. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె బాగాలేదండి పరిస్థితి. అవునా కదా? పైగా భర్త లేని స్త్రీ, ఉన్న ఆధారం ఒకే ఒకడు, ఎవరు? కుమారుడు. ఇంకా ఇదవరాలికి ఒకే ఒక ఆధారం కుమారుడు అయితే ఆ కుమారుడు కూడా చనిపోయాడండి. అంటే ఎలా ఉంటుందండి ఆ కుటుంబం? మగదిక్కు లేని కుటుంబం అంటేనే చిన్నచూపు, ఆధారం లేని కుటుంబం అంటేనే కనీసం గౌరవం కూడా ఇవ్వరండి. నిజమే కదా? జనాలు అలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళండి. బాగా పైసలు ఉన్న వాళ్ళకి గౌరవం ఇస్తారు, తక్కువ వారికి ఏం గౌరవం ఇవ్వరండి జనులు.
దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పినా, దేశ విదేశాల్లో బలంగా వాడబడుతున్నారు, ఇక్కడికి వచ్చారనుకోండి గ్రౌండ్ జరిగిపోదు. అవునా కదా? ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి చెప్తుంది అనుకోండి ఎంతమంది వచ్చారండి? అంటే జనులు ఏం చూస్తారో తెలుసా? ఆస్తులు అంతస్తులు చూస్తారు, వాడు వాడే విధానం చూస్తారండి. అందుకే యేసుక్రీస్తు అవేం చూడలేదండి. ఆయన దేవుని కుమారుడు, దైవ గుణం కలిగినాడు, దయామయుడు, కరుణామయుడు. ఆయన చూసాడు, ఎలుతూ ఎలుతూ ఉన్నప్పుడు జన సమూహం చుట్టూ ఎవడ బాగా అకౌంట్ ఉన్నవాడని చూడలేదు, అందరినీ పక్కనెట్టాడు. ఆ ఇదవరాల కుటుంబాన్ని చూస్తున్నాడండి, ఆ శవాన్ని చూస్తున్నాడు. చూసిన వెంటనే కుటుంబం వెనక జరిగిన పరిస్థితులు వెంటనే అంచనా వేసాడండి. చూశాడు కిందికి, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, చూసారా, ఆమె యందు కనికరపడి, ఆమె యందు కనికరపడి, కనికరపడిపోయాడంటండి. నిజమా అండి, మనకు ఉన్నాయండి ఇలాంటి గుణాలు, ఉండవండి. ఏతిలోకి వెళ్ళి మిక్స్డ్ బిర్యానీ 258 తినే అంటే తినేస్తాండి, బయటకు వచ్చిన తర్వాత ఒక బామ్మ బావ రూపండి వేస్తావా? అయ్యో చిల్లర లేదమ్మా, ఇక ఆయనతో లేకూడదు తిట్టి. మళ్ళీ ఈడు ఇవ్వడానికి బదులని తిడతాం, రోజు అలవాటు అయిపోయింది వీడు, ఈడు పోసేస్తున్నాడు మరి ఎది బిర్యానీ రోజు ఈడు ఎట్టేస్తున్నాడు. నువ్వు ఇవ్వకపోతే నోరు ముసుగుపో, తన జీవితాన్ని నువ్వెవడరా నిందించడానికి? ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వు తీసి, 100 ఇవ్వగలవా? దమ్ముందా? 10 ఇవ్వగలవా? ధైర్యం ఉందా? ఇవ్వలేవు, నీ వల్ల కాదు, నీకు అసలు ఆ గుణమే లేదు. కానీ యేసుక్రీస్తు కరెన్సీ ఏమి ఇవ్వడం లేదండి. ఏమిస్తాడు తెలుసా? ఎందుకు చదవండి, త్వరగానా, త్వరగా చదవండి. ఏడవద్దని ఆమెతో చెప్పి అండి, ప్రకృతిని కలిగించిన వాడు యేసుక్రీస్తు ఆమె దగ్గరకు వచ్చి ఓదార్చున్నాడు. అమ్మా తల్లి ఏడకమ్మా, నువ్వు ఏడక, నీ బాధ ఏంటో నాకు తెలుసమ్మా, నువ్వు ఏడకని ఓదార్చున్నాడు. చాలా మంది రాత్రి వేళ పడుకోవడానికి స్థలం లేకపోతే చాలా మంది కూర్చుని ఏడుస్తుంటారండి. ఎప్పుడైనా గమనించరా? మనం చూసేస్తున్నట్టు పోతుంటాం. ఒక్కసారి నీకు మనసు ఉంటే వారి పక్కకెళ్ళి కూర్చుని ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగు, నువ్వు ఏడుస్తావు. నిజం, నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు. ఆ బాధ నీకు అర్థమైతే ఏమ్మా ఏడుస్తున్నావంటే, నాకు 4 కొడుకులు ఉన్నాయా, 5 ఎకరాలు ఉంది, పనిచేసుకున్నారు, నా కోడళ్ళు వచ్చిన తర్వాత నన్ను ఇంటి నుండి తెంటేశారు. మరి తల్లి నీకేం ఆధారం లేదంటే, నా కొడుకులే కదని మొత్తం రాసేసాను, ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు. పోనీ ఎంతో కంది పెడతారు, 2 రోజులుగా ఏముండను నాయన, పాచన్నం పెడతారు, నా కోడలు చూడలేని మాటలన్నీ అంటారు. మరి మంచి నేను ఉండలేదు, చచ్చిపోవడానికే నేను సిద్ధమయ్యి వచ్చాను, కనీసం తన కట్టుకున్న చీర కూడా వాసన వస్తుందంటే. ఏంటమ్మా నువ్వు ఎలా అయిపోయావంటే, నేను ఏం చేయను, నెత్తు నోరు కొట్టుకుని ఏడుస్తుంటుందండి. నువ్వు చలించగలవా? క్రీస్తు చలించిపోయాడు ప్రజలను చూసి. ఏంటమ్మా నువ్వు లేకపోతే, నీ కుమారుడు లేకపోతే నీ బ్రతుకు ఏమైపోద్దో నాకు అర్థం అవుతుంది, నిన్ను ఎవరు చూడరు, నువ్వు అడుక్కునే దశకు వెళ్ళిపోతావు. అందుకే నేను చూస్తున్నాను, ఏడకు డోంట్ పది. నేను ఎవరు అనుకుంటున్నావు దేవుని కుమారుడు మెస్సయ్యని ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి, ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను అండి. సీన్లోకి రాలి, మరలా 4 మోసుకెళ్తున్నాడంట. వెళ్ళిన వెంటనే యేసుక్రీస్తు మధ్య, వెయిట్ బ్రదర్ వెయిట్, కాడెను టచ్ చేసి వెయిట్ ఆగాడు. ఈడవడు ఎలా అవుతున్నాడు, వెయిట్ ఆగిన వెంటనే చెప్తున్నాడు, చిన్నవాడా లే అనగానే ఈ 4 మోస్తున్నావు ఎలా చూసుకుంటాడు చిన్నవాడా? ఆడెవడు అటు ఇటు చూసుకుని ఉంటుంటారు, మీకు అర్థమవుతారా? బజ్జీ అనుకుని ఉంటాడు ఆయన, బంటికి బడవా, మీకు అర్థమవుదు? చిన్నవాడా లే అనగానే దిక్కును లేచి కూర్చుని మాట్లాడసాగరే. ఇప్పుడు మోసినోళ్ళు ఏమైపోయి ఉంటారు, పరా కేవడం లేడక,
పారా శవం లేచిపోయిందండి. ఒక విషయం చెప్తాను ఎగ్జాంపుల్, మొన్న లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మీకు. అప్పుడు ఏం జరిగింది తెలుసా, ఒక బామ్మ చనిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయారండి శ్మశాన్ని. లాస్ట్ పిడగ పెడుతున్నారు, పిడగ పెడుతున్న సమయంలో ముసిల్ది కదులుతుంది. చనిపోయిందని ఎందుకు అనుకున్నారు, బామ్మలో పట్టలు చూడండి జీరో బ్యాగులు ఉండవు. ఏముంటే బాబు అప్పటికే తిండుండదు కాబట్టి డొక్కలు లోనికి వెళ్ళిపోయి బ్రీతింగ్ అవుతుందో లేదో కూడా సరిగా మనం ఐడెంటిఫై చేయలేము. అవునే కదా, శరీరం అంతా ఒళ్ళిపోద్ది, బాగా డొక్కలన్నీ లోనికి వెళ్ళిపోతాయి అండి. శరీరం మెత్తగా ముడతలు ముడత చిన్నపిల్లల శరీరం కన్నా దారుణంగా అయిపోతుంది. ఆ టైంలో వారికి ఏం స్పందిస్తున్నాయో, బ్రీతింగ్ ఉందో లేదో మనకు తెలియదు. ఈ దరిద్రులు ఎలాగ దీనికి రోగం పట్టింది కదా, ఇది ఎలాగ డొక్కలాడించట్లేదు చనిపోయి ఉంటుంది అనుకున్నారు. వెళ్ళిపోయి ఉంటుంది అనుకుని బామ్మని తీసుకెళ్ళిపోరండి, మరి వెనకాల ముడుకులు ఏమైనా ఉన్నాయో తెలియదు, అందుకే తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇది బతుకున్నాయి అని తీసుకెళ్ళిపోయి ఆ పిడక లాస్ట్ పిడక పెడుతున్నప్పుడు కదులుతుందట. అంతే, ఆ శవాల కాపురం ఇంకా ఏం చేయడు తెలుసా, అంటిస్తున్నవాడు ఒకేసారి ఆ పాడేసి పరుగు. ఏమైందని మీ బామ్మ లెగిస్తుంది అక్కడ, మీ బామ్మ లెగిస్తుందని. బామ్మ ఏ బామ్మ, మీ బంగారు బామ్మ లెగిస్తుందని. ఈడు పరారు, మనవలు లేరు, మనవరాలు లేరు, ఇంకెవరు లేరు, ఇక దరిదాపు లేరు. ఇంటికి వచ్చి అడుగుతుంది, ఏరా చిన్నోడా నన్ను ఏం చేశారు అనేది. ఇదేంటే, ఏమైందంటే నేను చనిపోతే అన్ని తీసేసుకుందాం అనుకున్నారా, మళ్ళీ ఇడియట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ చదువుకున్న బామ్మ. అయితే విచిత్రం అండి, అందరూ పారిపోయారండి. అంటే ఇది ఎలా ఉంటే, యేసుక్రీస్తు చనిపోయిన శవాన్ని లేపేసేవాడండి, లాజర్ని 4 దినాల తర్వాత లేపేశాడు. లాస్ట్ ఇయర్ చెప్పాం, అందరిని లేపుతున్నప్పుడు వండర్ అయిపోయారండి. ఆయన ఈయనే అనడానికి ఆయన కరుణగుణం చూడండి, ఆయన చేస్తున్న క్రియలు చూడండి, ఆయన చూడండి, ఆయన అద్భుత కార్యాలు చూడండి. ఈయన ఖచ్చితంగా ఎవరో తెలుసా, దేవుని కుమారుడు. అర్థమైపోయిందండి శిష్యులకి, అర్థమైపోయింది. మొదటి 100 ఏళ్ళలో ఉన్న వారికి కళ్ళు కట్టొచ్చినట్టు కనబడేసరికి జీవితం అంటే ఇదే అయినప్పుడు ఇవన్నీ మనకెందుకు పదండి. కుటుంబాలు, కుటుంబ పిల్లలు రండి, భార్యలు రండి, మనం అందరం క్రీస్తు పనులు ఉందా, మనకున్నవన్నీ అమ్మేయండి, తెచ్చేయండి, మనం పోయేది ఆ లోకానికి. ఈ లోకంలో మనమేంటి, ఓడబడిసేది రండి అనుకున్నారండి. వచ్చేశారు, అమ్మేశారు. యేసు విప్లవంలో కుటుంబాలు, కుటుంబాలే బలైపోయారండి. వచ్చి అనేక మంది రాళ్ళ చేత కొట్టి ఉమ్ములు ఊస్తున్నా ఎందుకు ఎనుదిరగలేదో తెలుసా, వారి యేసును చూసిన విధానం వేరు. బైబిల్ ఈ కోణంలో చదవండి, యేసు ఎలా ఉంటాడో తెలుసా, అక్కడ ఉంటాడండి, హిమాలయాల్లో కాదు, ఆకాశానికి ఆవల తండ్రి కుమారుడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని కనబడుతుంటాడండి. ఎవరు చూశాడు, అందుకే కనబడుతుంటాడు. అందుకే శిష్యులు తెగించి లాస్ట్ ఒక మాట అన్నాడు, చివరి రిఫరెన్స్ ఊహించేసుకుందాం, అపోస్తుల కార్యములు సబ్జెక్ట్ కుదించాం ఇంకా తప్పక. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 37వ వచనం నుండి, యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. పేతురు మాట్లాడుతున్నాడు అండి, సంఘానికి మూలస్తంభం కదా ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను బాప్తిసం మొదలుకొని గలిలియా మొదలుకొని యోదయ దేశం అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసును. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర నుండి ఇక్కడ జరిగిన ప్రాంతాల్లో జరిగిన ప్రసిద్ధమైన సంగతి అంతా మీకు తెలుసు. జాగ్రత్తగా ఇవ్వండి, అది ఏదంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననిదయే. దేవుడు ఆయనకు తోడై ఉంటేనే గాని ఆయన మేలు చేయచ్చు, అపవాదు చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. కిందికి ఆయనను మానును వేలాడదీసి చంపిరి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న అపోస్తులమైన మాకే
ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదండి అపోస్తులు ఇస్తున్న సాక్ష్యం. ఎంత బలంగా ఉందో చూడండి, ఎంత బలంగా ఉందో చూడండి. దేవుడు ఆయనకు తోడై ఉంటేనే గాని అపవాది చేత పీడింపబడుతున్న వారందరికీ స్వస్థతలు చేయలేడు. ఇది మాకు అర్థమైపోయింది. ఇదే చెబుతున్నాను, ఆ గలలీయ నానుకుని ఉన్న నజరేతు నుంచి వచ్చిన ఆ యేసే క్రీస్తు, దానికి మేమే సాక్షులం. మీరేం చేసుకుంటారో చేసుకోండి, బలవడానికి మేము సిద్ధం. ఇప్పుడు చెప్పండి, కాలచక్రంలో క్రైస్తవ్యం కల్పిత కథ యథార్థ కథ ఏంటి? యథార్థ కాదండి. రాత్రి యుగం చరిత్రకి మూలాలు క్రైస్తవ కాదలు. మిగిలిన మాటలు రేపు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నిలువైన మాటల గురించి మేము మాట్లాడడానికి సమయం ఉన్నా ఆటంకాల నిమిత్తం ముగిస్తున్నామని మీకు తెలుస్తుంది తండ్రి. మీ చిత్తమైతే రేపటి దినాన కూడా మీ ఇలివైన సంగతులు మాకు అందించండి. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మీ కుమారుని పట్టిన బలమైన విశ్వాసం కలిగి ఈ తరములో నమ్మకమైన మీ సేవకులుగా బతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా వాళ్ళ గృహాలకు చేసి రేపటి దినాన్ని కూడా మీ ఇలివైన మాటలు వినడానికి వారికి ఉన్న ఆటంకాలను తొలగించి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. రేపటి దినాన జరుగుతున్న సభను ఆదిన అంతం వరకు మీ చిత్తానుసారంగా చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. చేస్తున్న కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి కుమారుని కుమార్తెని మీ జ్ఞాపకాల్లో ఉంచుకుంటారని కోరుకుంటున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు అని క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.